श्री गुरुभ्यो नमः श्री गणेशाय नमः श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं बहिरन्तश्च भूतानां अचरं चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चांतिके च तत्। ఆ పరమాత్మను వర్ణిస్తున్నారు, చాలా కావ్యమయమైన వర్ణన. కావ్య భక్తిలో కాళిదాసాదులు వర్ణిస్తే ఎలా వర్ణిస్తారో అలా వర్ణిస్తున్నారు. వేదాంతంలో కూడా అలా ఉంటున్నప్పుడప్పుడు ఆ పరమాత్మ భూతానాం బహిహి అంతశ్చ. ఏదైనా ఒక ప్రాణిని మీరు తీసుకున్నట్లయితే ఆ ప్రాణికి బయట ఆ పరమాత్మయే, లోపల ఆ పరమాత్మయే. ఈ బయట లోపల అంటే అసలు దేనికి బయట దేనికి లోపల, ఆ విషయాన్ని భాష్యకారులు వివరిస్తారు. సో ప్రతి ప్రాణికి బయట పరమాత్మయే ఉన్నాడు, లోపల పరమాత్మయే ఉన్నాడు. ఇప్పుడు పాలు తీసుకోండి, ఒక కప్పు పాలు తీసుకుంటే ఆ పాల యొక్క తీయదనము పైన ఉంటుందా మధ్యలో ఉంటుందా అడుగున ఉంటుందా? మొత్తం అంతా పైన ఉంటుంది, మధ్యలోనూ ఉంటుంది, అడుగున ఉంటుంది. అదేవిధంగా పరమాత్మ సకల ప్రాణులకు బయట లోపల కూడా వ్యాపించి ఉన్నాడు. సో అంతర్బహిశ్చ, ఇక్కడ బహిరంతశ్చ అన్నారు నారాయణ ఉపనిషత్తులో. అంతర్బహిశ్చ తిరగేశారు. తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు వైకుంఠంలోనే ఉంటాడు తప్ప ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండడు అని కొంతమంది చెప్తారు. అలా చెప్తారు, వైకుంఠంలో ఉండి ఆయన నారాయణుడు. అవతారం ఎత్తినప్పుడు కృష్ణ రామ ఇత్యాదులు లోకంలో ఉంటారు అంతే తప్ప నారాయణుడు ఈ లోకంలో ఉండడు, నారాయణుడు వైకుంఠంలోనే ఉంటాడు అని అలా చెప్తారు. కానీ అది ఆ రకమైన ప్రతిపాదన సరిగ్గా లేదు, అది ఒక అంగీకారం కాదు. ఎందుకంటే వైకుంఠం కూడా లోకంలో అంతర్గతమా బాహ్యమా? లోకంలో బాహ్యము ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే అది కూడా బ్రహ్మాండంలో భాగమే. బ్రహ్మాండానికి బయట అంటూ ఏముండదు, ఎందుకంటే స్పేస్ అనేదే బ్రహ్మాండాంతర్గతమై ఉండగా ఈ బయట లోపల అనే మాటలు స్పేస్కి చెంది ఉంటాయి. ఇంకా స్పేస్ అన్నది విత్ ఇన్ ది యూనివర్స్ ఉన్నప్పుడు అవుట్ సైడ్ ది యూనివర్స్ వైకుంఠము అనే మాట కూడా అది ఇట్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ స్టేట్మెంట్. దీనికి ఇంగ్లీష్లో పేరుంది, ఆక్సిమోరా అంటారు ఇంగ్లీష్లో. అలా అంటారు దాన్ని అంటే అది చాలా విరుద్ధమైన వచనము, అది సబబైన మాట కాదు. కాబట్టి నారాయణుడు వైకుంఠంలో ఎక్కడో ఉంటాడు అనే మాట, నారాయణుడు అంటే సర్వత్రా సకల ప్రాణుల యందు ఉండివాడే. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అసలు నారాయణ అంటే నరాహ ఏవ నారాహ అయనం యస్య. నర అన్న నారా అన్న ఒకటే, నరాహ ఏవ నారాహ. ఏ జీవతత్వము నశించదో దానికి నరహ అని పేరు. ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషిని రెండు రకాలుగా అనొచ్చు, మర్త్య అనొచ్చు, నరహ అనొచ్చు. మర్త్య అంటే మరణించే స్వభావము కలవాడు అని అర్థం వస్తుంది. నరహ అంటే నశించని స్వరూపము గలవాడు అని అర్థం. నరిష్యతి నవ్యథతే అని ఓ మంత్రం ఉంటుంది. నశించదు ఆ ఆత్మతత్వము, నశించదు అది. సుఖదుఖములకు అతీతమైనది కాబట్టి అది నరహ. కాబట్టి మనిషి యొక్క దేహాది అభిమానాన్ని పురస్కరించుకుని మనిషిని వర్ణించాలి అంటే మర్త్య అని, మనిషి యొక్క స్వరూపాన్ని బట్టి మనిషిని వర్ణించాలి అంటే నరహ అని వర్ణించాలి. ఆ నరులయందు అంటే నశించని స్వభావ స్వరూపము గల ఆత్మస్వరూపులైన ప్రాణులయందు ఉంటాడు. నరాహ అయనం యస్య అని అది నారాయణుడు.
కాబట్టి నారాయణుడు సకల ప్రాణుల లోపల బయట కూడా ఉంటాడు. బయటంటే పంచభూతముల రూపంగా ఉంటాడు, లోపల ఆత్మ చైతన్య రూపంగా ఉంటాడు. సో కాబట్టి బ్రహ్మన్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ప్రెసెంట్, పర్ఫెక్ట్ ఎవ్రీవేర్. బ్రహ్మన్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు పరమాత్మ మనిషిలో, పిల్లిలో, కుక్కలో, దోమలో అంతటా ఉన్నాడు కదా, ఎక్కడ బాగా ఉన్నాడు, ఎక్కడ బాగా లేడు అని అలాగే ఉండదు. మనిషిలో ఉన్నప్పుడు పెర్ఫెక్టే, కుక్కలో ఉన్నప్పుడు పెర్ఫెక్టే, దోమలో ఉన్నప్పుడు కూడా పెర్ఫెక్టే. మరి దోమలు కుడతాయి కదా అంటే దట్ ఈస్ ది పెర్ఫెక్షన్. కుట్టడం వాటి యొక్క ధర్మం, వాటి పని అవి చేస్తున్నాయి కనుక అదే పెర్ఫెక్షన్, దట్ ఈజ్ ఇట్స్ పెర్ఫెక్షన్. అంచేతనే అవతారాల్లో కూడా చేప అవతారమే, వరాహము కూడా అవతారమే. వరాహం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ అవతారమే అది కూడా, వరాహం కూడా అవతారమే. కాబట్టి పరమేశ్వరుడికి అవతారం ఎత్తడానికి కొంచెం మంచి, అందరూ ప్రేమించేటువంటి ప్రాణిని చూసుకుని అవతరించలేదు. వరాహ రూపంగా కూడా అవతరించినాడు, చేపగా కూడా అవతరించినాడు. కాబట్టి కాలభైరవుడు కుక్క రూపంగా కూడా పరమాత్మయే గలడు. కనుక బహిరంతశ్చ భూతానాం. సో అచరం చరమేవచ, ఇది మరీ ఇంట్రెస్టింగ్. కదలనిది ఆయనే, కదిలేది కూడా ఆ పరమాత్మయే. అంటే అర్థమేంటి? కదలని భూమి ఆ పరమాత్మయే, కదిలే పశువు ఆ భూమిపై కదులుతూ ఉంటుంది పశువు, అది కూడా పరమాత్మయే. కదలని చెట్టు ఆ పరమాత్మయే, ఆ చెట్టుపై కదిలే కోకిల కూడా ఆ పరమాత్మయే. ఎంత బాగుందో చూడండి, అచరం చరమేవచ. సో అంటే ఇప్పుడు మీరు కుండల్లో నీరు పోసిపెట్టారనుకోండి, సూర్యుడు అన్ని కుండల్లోనూ సమానంగా ప్రతిఫలిస్తూ ఉంటాడు. మంచినీళ్ల కుండలోనూ ప్రతిఫలిస్తాడు, కొంచెం మురికి నీళ్ల కుండలోనూ ప్రతిఫలిస్తాడు, రంగునీళ్ల కుండలోనూ ప్రతిఫలిస్తాడు, ఆఖరికి కుడితే ఉన్న కుండలో కూడా కొద్ది గొప్ప ప్రతిఫలిస్తూనే ఉంటాడు. ప్రతిఫలించకపోవడము అనే మాట ఉండదు. కాబట్టి అచరం చరమే వచ్చ. ఇప్పుడు ఉప్పు సముద్రంలో ఎక్కడ ఉంటుంది? అంతటా ఉంటుంది. సముద్రంలో అంతటా ఉప్పు ఉంటుంది. అలాగే జగత్తులో పరమాత్మ ఎక్కడ ఉంటాడంటే అంతటా ఉంటాడు. సో ఈ పలు విధముల సకల ప్రాణుల యందు కూడా ఒకే పరమాత్మ విశాలమైన సముద్రంలో అంతటా ఉప్పు ఉన్నట్లుగా వ్యాపించి ఉంటాడు. అది మీకు ఆ దృష్టాంతం కాకపోతే ఇంకో దృష్టాంతం. ఎలా అయితే కెరటములు చిన్నవి పెద్దవి అన్నీ ఒకే సముద్రమునందు అధిష్ఠితములై ఉంటాయో, అదేవిధంగా సకల ప్రాణులు కూడా ఒకే పరమాత్మ యందు ఉనికిని కలిగి మనుగడను సాగిస్తూ ఉన్నారు. కాబట్టి సో దాన్నే అంటే వీఆర్ ఆల్ లైక్ సో మెనీ బబుల్స్ ఇన్ ది ఓషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనందరం కూడా ఆ సద్రూపమైన సముద్రమునందు అనేకములైన బుడగల వంటి వారము. ఈ బుడగలు సముద్రం కంటే భిన్నంగా ఏనాడు ఉండనే ఉండవు. సముద్రం నుంచే పుట్టి సముద్రంలోనే కొద్దిసేపు ఉండి మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతాయి. అలా పుట్టి విడిగా ఉన్నప్పుడు విడిగా ఉన్నట్టుగా భాషిస్తుంది అజ్ఞాన దృష్టికి. ఈ బుడగలు సముద్రం కంటే భిన్నంగా ఉన్నాయి అని అనిపిస్తుంది. వాస్తవంలో సముద్రం కంటే బుడగలు ఏనాడు సపరేట్గా లేవు. కాబట్టి సో పరమాత్మ సకల ప్రాణులయందు సర్వకాలములయందు వ్యాపించియే ఉన్నాడు. తర్వాత సృష్టి కాలమునందు పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు, స్థితి కాలమునందు పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు, ప్రళయ కాలమునందు కూడా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. ఇది ఎలాగంటే సూర్యోదయ సమయంలో ఉన్నది సూర్యుడే, మధ్యాహ్న సమయంలో ఉన్నది సూర్యుడే, సాయంకాలమునందు ఉన్నది కూడా సూర్యుడే. ఆ విధంగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అయితే మరి అంతటా ఉంటే తెలియడం ఎందుకు? తెలియట్లేదు, జనులు తెలుసుకోలేకుండా ఉన్నారు కదా. జనులు తెలియరు పరమాత్మ. అసలు ఈ జగత్తు, ఈ ధర్మ, ఈ భోగములు, సంపద, జగత్ అంటే అంతే. జగత్ అంటే రెండు, అర్థము కామము. భోగములు ఉంటాయి, సంపద ఉంటే ఆ భోగాలను అనుభవించడం, ఇంతే జగత్ అంటే. సో పరలోకము అంటే ధర్మం అనే మాట చేరుతుంది. ఈ జగత్తులో ఉన్నవాళ్ళు అర్థకామాలలో తలముంకలు అవుతూ ఉంటారు తప్ప
అర్థకామ బుద్ధికి అతీతంగా ఆత్మతత్వాన్ని అరయాలి అనేటువంటి వివేకం వాళ్ళకు ఉండదు. అర్థకామ బుద్ధే ఉంటుంది. ఎప్పుడైనా దేవుడికి ఓ పువ్వు వేసి ఓ చిన్న పూజ చేసినప్పుడు కూడా ఆ అర్థకామ బుద్ధితోటే పూజ చేస్తారు తప్ప అర్థకామ బుద్ధిని వీడి తత్వమును అరయవలననే ఉత్సాహంతో పూజాది చెయ్యరు. లోకం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ పరమాత్మతత్వం అత్యంత సూక్ష్మమైనది. కాబట్టి మానవులు అలసులుగా ఉంటారు. ఇంటలెక్చువల్లీ లేజీ, ఇంటలెక్చువల్ లేజీ, ఫిజికల్ లేజీ కూడాను. ఇప్పుడు ఈ ఇప్పుడు మీకు ఏదైనా ఒక మీకు గ్రహ బలం బాగులేదని మీకు అనిపించింది అనుకోండి, అనిపించవచ్చు, తప్పే ఉంది. సో ఇప్పుడు రాహుగ్రహ బలము నాకు సరిగ్గా లేదు, అప్పుడు ఏం చేయాలి? రాహుదేవత యొక్క మంత్రాన్ని జపం చేయాలి. వీడు ఎవరినో పెట్టి జపం చేస్తాడు కానీ తను జపం చేయడు. ఎప్పుడు తను చేయొచ్చు కదా. రాహు మంత్రం ఎంతసేపు? అలాగా ఒక పండితుల దగ్గర కూర్చుంటే, ఒక గంట సేపు కూర్చుంటే మంత్రం నోటుకు వచ్చేస్తుంది. ఏ కయానశ్చిత్ర ఆభువదూతి సదావృధ సఖా కయాశచిష్టయా వృత. గాయత్రీ ఛందస్సు అంత సింపుల్ మంత్రం అదే కాదు, ఇంకొకటి లేదు. అందమైన మంత్రం రాహుగ్రహ మంత్రం, దాన్ని జపం చేసుకోవచ్చు కదా. అది నేర్చేసుకుని జపం చేసుకోవచ్చు, తప్పే ఉంది. మీకు రాహుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది, అలా చేయొచ్చు కదా. అలా చేయడు. తన ఆఫీసు పోయి డబ్బు సంపాదిస్తాడు, ఎవరో ఒక ఆయన్ని మీరు జపం చేయండి అని పురమాయిస్తాడు. ఆయన జపం చేస్తూ ఉంటాడు. జపం చేస్తుంటే ఇటు అటు చూస్తున్నాడు, సరిగ్గా చేయట్లేదంటాడు. ఇప్పుడు నువ్వే కూర్చుని ఇటు అటు చూడకుండా సరిగ్గా చేయొచ్చు కదా. పంతులు గారు మొత్తం ఏమిటి, గంటన్నరకే అయిపోయింది ఏమిటండి, 18 మెయిల్ చేయాలి కదా, పోనీ అంతటా గమనం చేశారు ఏమిటండి అంటాడు. పోనీ ఎందుకు ఈ బాధలు, ఎందుకు తను కూర్చుని చేయొచ్చు కదా. చేయడు. అలసులుగా ఉంటారు జనులు, లేజీ, ఫిజికల్లీ లేజీ. ఆత్మతత్వం ఇంకేం తెలుసుకుంటారు? ఫిజికల్గా చేసే పనికే సోమరిధనం ఉన్నప్పుడు, అలసత్వం ఉన్నప్పుడు, లేజీనెస్ ఉన్నప్పుడు ఆత్మతత్వమును అరయాలి అంటే అత్యంత సూక్ష్మమైన విచారం ఉండాలి. తర్వాత చాలా ఓపెన్ మైండ్ ఉండాలి. అది కొంచెం కఠినమైన విషయం. కాబట్టి జనులు దానిని తేలికగా తెలుసుకోలేకపోతున్నారు. వద్దాం, దాని దగ్గరికి వద్దాము. ముందు ఆ మొదటి లైన్కి భాష్యాన్ని చూద్దాం. బహిహి అంటే బయట అని అర్థం. బయట అంటే ఏమిటో ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. బయట అంటే ఏమిటి? బయట దేనికి? బయట త్వక్పర్యంతం దేహం ఆత్మత్వేన అవిద్యాకల్పితం అపేక్ష్య తమేవ అవధిం కృత్వా బహిహి ఉచ్యతే. బయట అని మనం ప్రయోగం చేస్తూ ఉంటాం. ఈ బయట అని ప్రయోగం చేయటం వెనక బోల్డ్ అజ్ఞానం ఉన్నది. బోల్డ్ అజ్ఞానం, ఇంత అంతా కాదు అజ్ఞానం, చాలా ఎక్కువ అజ్ఞానం ఉన్నది. అది ఎలాగంటే చూడండి, దేహము, దేహం ఎక్కడితోటి సమాప్తమవుతుంది? చర్మంతో పూర్తవుతుంది. దేహము అంటే ఎలాగంటే ఇక్కడ మన అప్పుడప్పుడు ఈ దిష్టి బొమ్మలను తగలబెట్టడం అని మన వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అలా బాగా చేస్తూ ఉంటారు. అక్కడ చిక్కటపల్లిలో దిష్టి బొమ్మలు అమ్ముతారు. మీరు దిష్టి బొమ్మలు మీరు తయారు చేస్తే అంత బాగా తయారు చేయలేరు. ఆ దిష్టి బొమ్మలను తయారు చేసేటువంటి షాప్ ఒకటి ఉంది. అక్కడికి పోతే మీరు సైజ్ చెప్తే ఆ సైజుని బట్టి ధర నిర్ధారణ చేసి మీకు చక్కటి దిష్టి బొమ్మ తయారు చేస్తారు. ఆ దిష్టి బొమ్మ ఎలా తయారు చేస్తారంటే, సో ముందు ఈ వెదురు బద్దీలు ఉంటాయి, వెదురు పుల్లలు, ఈ పుల్లలతో ఒక స్కాఫోల్డ్ తయారు చేస్తాడు. ఇలాగా అడ్డంగా ఇది పెట్టి, చేతులు అన్నమాట, ఇలా పొడుగ్గా ఒకటి పెట్టి బలంగా కొంచెం దృఢంగా ఉండేట్లా ముందు స్కాఫోల్డ్ తయారు చేస్తారు. మీరు పైసల్ని డబ్బు కొలది రొట్టే, మీరు పైసలు కొంచెం ఎక్కువ పెడితే మంచి దిష్టి బొమ్మ వస్తుంది, కొంచెం బాగా మండుతుంది కూడాను. మీరు కక్కుర్తి పెడితే అది అది ఊడిపోయేట్లా ఉంటుంది. కాబట్టి మంచి బలమైన దిష్టి బొమ్మ ఒకటి కొనుక్కు తెచ్చుకోవచ్చు, డబ్బులు ఇచ్చి. ఆ మంచి వెదురు బద్దీలు అన్నీ పెట్టి వెదురు బద్దీలు పెడతాడు. అది ఫస్ట్ స్కాఫోల్డ్. అది మన అస్థిపంజరము వంటిది అనమాట, అస్థిపంజరం. దాని చుట్టూ గడ్డి పెడతాడు, గడ్డి, కాగితాలు, కాగితాలు వాటిని చింపేసినటువంటి చెత్త అంతా చూసారా, అవి ఈ ఫిల్లర్స్ అంటారు. ఈ ఫిల్లింగ్ మెటీరియల్ గడ్డి ఇది బాగా పెడతాడు.
పెట్టి ఆ తర్వాత దాని మీద ఓ గోను సంచి గోని సంచి ఉంటుంది జూట్ బ్యాగ్ అది ఆ మెటీరియల్ వేసి చక్కగా దబ్బనో అది పెట్టి కొడతాడు పురుకొస్తాలు వేసి కొడతాడు కుట్టి ఆ తర్వాత మీరు కనుక పైసలు ఇచ్చినట్లయితే మీరు ఖరీదు పెట్టినట్లయితే తెల్లటి వస్త్రాన్ని దానికి చుట్టూ కట్టి చక్కగా సూది దారంతో కుట్టి అలంకారం చేసి ముక్కు కన్నులు అలాంటివన్నీ కూడా పెట్టి మీకు చక్కటి దిష్టి బొమ్మని అందజేస్తాడు దానికి మీరే పేరు పెట్టుకోవచ్చు మీరు ప్రైమ్ మినిస్టర్ గారి పేరు పెట్టుకోవచ్చు లేకపోతే లోకల్ మినిస్టర్ గారు మీరు దానికి మీరే పెట్టడం పేరు పేరు పెట్టి దాన్ని ఆఖరికి ఏం తీసుకెళ్ళడం ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాకా ఊరేగించి అక్కడ నిప్పు పెట్టి తగలబెట్టడం మనిషి అంతకంటే ఉద్ధరించింది మరొకటి ఏమీ లేదు మనిషి ఒక దిష్టి బొమ్మ ఈ దిష్టి బొమ్మను తయారు చేస్తాడు వీడు తల్లి గర్భంలో ప్రారంభం అవుతుంది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రసవం అయిన తర్వాత భోజనం చేసి 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 ఇంత దిష్టి బొమ్మలాగా తయారు చేస్తాడు దానికి అలంకారాలు అవి చేసి చుట్టూ ఊరేగిస్తూ ఉంటాడు ఆఖరిని ఎవరిలో తీసుకెళ్ళి నిప్పు పెట్టి తగలబెట్టి వస్తారు బస్ ఇట్నా హీ బాత్ హై మనిషి జీవితము దిష్టి బొమ్మతో సమానం ఎనీవే సో అలా చెప్పాలి అది అలా వైరాగ్యం కోసం అలా చెప్తారు వరవళ అనుకోకండి ఏమిటి పాఠం వెళ్ళడానికి వస్తే ఇలాంటి అమంగళం మాటలు చెప్తున్నాడు ఏమిటి అనుకోకూడదు ఈ మరో చోట మంగళం వేదాంతంలో ఇదే మంగళం ఈ మాట వీటికే మంగళం అని పేరు కాబట్టి సో ఈ దిష్టి బొమ్మ ఇది అదే అంటున్నారు ఆయన త్వక్పర్యంతం దేహం లోపల ఎముకల పోగుతో మొదలుపెట్టి చర్మం వరకు ఉండే దేహము ఇది ఈ దేహము ఇది యథార్థమా సత్యమా సత్యం కాదు దేహం మిథ్యయే అవిద్య కల్పితం ఇదో పెద్ద టాపిక్ ఇది దేహం మిథ్యని చెప్పాలి ఆయన ఆయన దాన్ని దాటవేద్దామంటే మనం దాటవేయచ్చు ఆయన అవిద్యా కల్పితం అంటున్నారు దేహం అన్నది అవిద్యా కల్పితం అది ఎలాగో చెప్తా చూడండి మనకి ఏమనిపిస్తుందంటే మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ఓపెన్ మైండ్ తోటి వినాలి చాలా విచారక్షమమైనటువంటి మనస్సుతోటి మీరు శాస్త్రాన్ని శ్రవణం చేయాల్సి ఉంటుంది ఏవో మీకు ఏవో కొన్ని భావాలు ఉంటాయి ఇక్కడ అక్కడ విని పోగేసినటువంటి ఐడియాస్ ఏవో ఉంటాయి అవన్నీ పట్టుకునే వేదాంతం వింటే మీకేమీ ఇదేమీ అర్థం కాదు ఇది పైగా ఇది చాలా విడ్డూరంగా కనపడుతుంది కూడా ఇలా ఉండేవిట్రా ఇది అనిపిస్తుంది దేహము కల్పితము మీకు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి దేహం సత్యం అనే భ్రమ కలుగుతుంది ఎందుకంటే డాక్టర్లు ఈ స్కాన్లు ఆ స్కాన్లు తీసి ఆ బొమ్మలన్నీ ఇచ్చి ఇది నీ దేహానికి సంబంధించిన బొమ్మలే నీ బొమ్మలే అని చూపిస్తారు అదంతా సత్యం అనిపిస్తుంది ఆ సందర్భంలో అదంతా బాగానే ఉంది కానీ దేహము అనేది అది అవిద్యా కల్పితము అంటే ఏమిటి నేను దేహము అనే భావన ఉన్నప్పుడు మాత్రమే దేహం ఉంటుంది మీరు నిద్రపోతున్నారు దేహభావన లేదు దేహం ఉండదు జాగ్రత్త అవస్థలో కూడా మీకు మొత్తం తెలివి ఉన్న సమయం అంతా దేహభావన ఉండదు తెలివి మీకు తెలివిగా ఉన్న సమయం 16 గంటలు ఉంటే 16 గంటలు దేహభావన ఉంటుందా ఉండదు మీరు రూపాయలు లెక్క పెడుతున్నారనుకోండి దేహభావన ఉండనే ఉండదు అప్పుడు దేహం ఉండదు ఆ అంకెలు ఆ సౌండు తప్ప దేహం ఉండదు ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నారు మన వాళ్ళు ఇండియన్ సూపర్ లీగ్ అని భారతదేశానికి ఒక మంచి ఒకటి ప్రారంభమైనది ఈ క్రికెట్ తోటి పిచ్చి కొంతైనా తగ్గి ఈ ఫుట్బాల్ ఆడినట్లయితే దేశం అభివృద్ధికి వస్తుందని వివేకానంద స్వామి ఆయన ఫార్ములా కింద చెప్పాడు ఆయన ఎవరికి పుట్టిందో ఈ బుద్ధి మొత్తానికి ఫుట్బాల్ ఆడాలనే బుద్ధి పుట్టింది బహుశా ప్రైమ్ మినిస్టర్ గారే దాన్ని అలా ఎంకరేజ్ చేశారో ఏమో నాకు తెలియదు బిహైండ్ ది సీన్స్ ఆయనే చేయించారేమో నాకు తెలియదు ఇప్పుడు నాకు సంతోషం ఏంటంటే మన యంగ్ పీపుల్ యూరోపియన్స్తో సమంగా ఆడుతున్నారు నేను గమనించా నేను అనుకున్నాను వీళ్ళు ఆడలేకపోతారు యూరోపియన్స్ ఫుట్బాల్ అంటే చాలా హై స్కిల్ అండ్ వెరీ హై పవర్ గేమ్ ఆడేస్తారు వాళ్ళు యూరోపియన్స్ వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు మన వాళ్ళు వీళ్ళు ఇడ్లీలు దోశలు తిని వీళ్ళ ముఖం వీళ్ళు ఏమంటారని నేను అనుకునేవాడిని నా భ్రమలా ఉండేది కానీ ఇప్పుడు మన వాళ్ళు నేను చూశాను ఒక 2 మ్యాచ్లు సరిగ్గా కూర్చుని చూడడానికి నాకు అవకాశం లేకపోయింది నేను అమెరికా నుంచి వచ్చేప్పుడు అయిపోయింది సూపర్ లీగ్ బట్ ఏ లిటిల్ ఐ హ్యావ్ సీన్ టు ది ఎక్స్టెంట్ ఐ హ్యావ్ సీన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే స్వామి వివేకానంద ఫుట్బాల్ ఆడుంటారా బాబు అని ఆయన ప్రోత్సాహం చేసేవారు ఎందుకంటే ఫుట్బాల్ ఆడిన యంగ్ మ్యాన్ వాడి జీవితంలో వాడికి సంస్కారాలు మంచి సంస్కారాలు వస్తాయి ఆ ఫుట్బాల్ ఆడడంలో ఆ స్పిరిట్ ఆఫ్ ఛాలెంజ్ ఒకటి వస్తుంది దేహం మీద ఉండే మమకారం పోతుంది వీళ్ళు ఈ యంగ్ పీపుల్ ఇంట్లో కూర్చుని
ఇది ఈ గేమ్ ఆడతారు. ఎక్స్ బాక్స్ అని ఒకటి పెట్టుకుని వీడియో గేమ్ ఆడతారు. చిప్స్ తింటూ కోకా కోలా తాగుతూ వీడియో గేమ్ ఆడతారు వాళ్ళు. దానివల్ల సోమరులుగా తయారవుతారు, దేహాభిమానం పెరిగిపోతుంది. చాలా తప్పు. ఫుట్బాల్ ఆడితే ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, మంచి సంస్కారాలు వస్తాయి, ఛాలెంజింగ్ స్పిరిట్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేహాభిమానం తగ్గుతుంది. చూడండి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో దాంట్లో. కాబట్టి మీరు కూడా ఫుట్బాల్ని బాగా ఎంకరేజ్ చేయండి, క్రికెట్ని ఎంకరేజ్ చేయకండి. వేస్ట్, ఇట్స్ ఎ యూస్లెస్ గేమ్. ఫుట్బాల్ ఈజ్ ది గేమ్, మ్యాచో గేమ్. ఎనీవే, సో ఫుట్బాల్ ఆడేవాడికి ఆ ఫుట్బాల్ ఆడే టైంలో ఇది ఉండదు, దేహాభిమానం ఉండదు, దేహాభిమానం ఉండదు. కాళ్ళు విరిగిపోతాయి, ప్రాణం పోయినా పర్లేదు, గోల్ పడిపోవాల్సిందే గోల్. వాళ్ళు గోల్ అని ఓంకార ధ్యానం చేసినట్టు చేస్తారు. ఓంకార ధ్యానం మనం ఎలా చేస్తాం? ఓ మనం చేస్తాం కదా, వాళ్ళు గోల్. వాళ్ళకి అదే ఓంకార, వాడు వాడు ఆ పరమాత్మలో విలీనం అయిపోతాడు గోల్ పడ్డప్పుడు. వీడు ఇక్కడ కూర్చుని ఉంటాడు, వాడు ఎవడో వేస్తాడు గోలు, వీడు గోల్ అది కామెంటేటర్. వాడు ఆత్మస్వరూపంలో విలీనం అయిపోతాడు, అంతే. అన్న సమాధిలోకి వెళ్ళిపోతాడు గోల్ పడగానే. బ్రెజిల్ వాళ్ళు గోల్ వేస్తే మొత్తం బ్రెజిల్ దేశమంతా కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంత ఉత్సాహం, ఆ స్పిరిట్ అలా ఉంటుంది. ఎనీవే, సో దేహం అనేది ఎప్పుడు ఉంటుంది? దేహభావన ఉన్నప్పుడే దేహము ఉంటుంది. దేహభావన లేనప్పుడు దేహము ఉండనే ఉండదు. అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది? మరి అది అన్వయ వ్యతిరేకాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దేహభావన ఉంటే దేహము ఉన్నది, దేహభావన లేకుంటే దేహము లేదు. అనగా దేహము భావనారూపము. బాడీ ఈజ్ ఎ థాట్ ఇన్ ది మైండ్. ఇది వేదాంతం. ఇది ఇదేం పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా? అలా అనుకోకండి సుమా, నేను అలా చెప్తూ ఉంటాను. ఎందుకంటే అలా ఎవరైనా భ్రమపడే అవకాశం ఉందని. ఇది పురాణ కాలక్షేపం కాదు, ఇది వేదాంతం. ఇది ఫిలాసఫీ అంటే సైన్స్. ఇది చూడండి, నేను సైన్స్ అనేప్పుడు ఇద్దరు లేచి నేర్పడ్డారు, ఊరికే అసలు మీకు విషయం చెప్పా. కాబట్టి ఇట్ ఈజ్ ఫిలాసఫీ. అండ్ దేర్ ఫార్ దేహము అనేది ఇట్స్ ఎ థాట్ ఇన్ ది మైండ్. మనస్సులో ఉన్నటువంటి ఒక వృత్తి, మనోవృత్తికే దేహము అని పేరు. మనస్సుకే మరో పేరు అజ్ఞానము అని పేరు. మీరు విన్నారు ఈ కథ ఏమిటి? మనస్సు అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. స్థూల శరీరం సూక్ష్మ శరీరం నుంచి పుట్టింది, అంటే దేహము మనస్సు నుంచి పుట్టింది. సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి పుట్టింది? అజ్ఞాన కారణ శరీరం నుంచి పుట్టింది. అంటే ఏమిటి, మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? అలా అజ్ఞానం నుంచి పుట్టింది. మనస్సు అనేది అజ్ఞానము యొక్క ముద్దు బిడ్డ, దేహము మనస్సు యొక్క బిడ్డ. అది దాని దాని క్రమం. కాబట్టి దేహము, ఇది నా దేహం, అది దేహము కాదు, అది పంచభూతాలు. కాళ్ళు, కాళ్ళు అంటే కాళ్ళు అదంతా కూడా లాయన్స్ వరకు పృథివీ. పొత్తి కడుపు ఆపహ, ఉదరము అగ్ని, చెస్ట్ వాయు, త్రోట్ అండ్ అబౌ ఆకాశ. అది పంచభూతాలు. అది దేహం అని, దేహం అని మనం పెట్టుకున్నాం పేరు. దిష్టి బొమ్మ అని మనం పెట్టుకున్నాం పేరు. అది దిష్టి బొమ్మయా, లేకపోతే వెదురు బద్దలు, గడ్డి, గోనె సంచి, ఏ ఆ మూడంటి ఆ మూడది? ఇప్పుడు దిష్టి బొమ్మ అని మీరు పెట్టుకున్న పేరు తప్ప అది 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 దాన్ని అడగండి. నువ్వేమిటని అడగండి. సపోజ్ అది తెలివైందైతే ఏమని చెప్తుంది? నేను వెదురు బద్దీలు, చుట్టూ గడ్డి, పైన గోనె సంచి, అది నేనని చెప్తుంది. దానికి మనం దిష్టి బొమ్మ అని పేరు పెట్టాం. అలాగే ఇది ఈ దేహము, ఇది పంచభౌతికము, పంచభూతముల యొక్క సమ్మేళనం. దానికి మనం ముద్దు పేరు పెట్టుకున్నాం దేహము అని. అంచేత దేహము అజ్ఞాన కల్పితము. చూడండి ఆ ప్రతిపాదన. అటువంటి అజ్ఞాన కల్పితమును, కల్పితమైన దేహమును ఆత్మస్వరూపంగా వీడు స్వీకరిస్తాడు. ఆత్మత్వేన అవిద్య, అది నేనే అనుకుంటాడు. అజ్ఞానం చేత తనే అని అనుకునేటువంటి ఆ దేహమును ఉద్దేశించి
దేహమును ఒక రిఫరెన్స్ పాయింట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు బయట అంటే దేనికి బయట అని ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు కారు బయట ఉంది అంటే దేనికి బయట ఉన్నట్టు, ఇంటికి బయట ఉన్నది, లేకపోతే కాంపౌండ్ వాల్కి బయట ఉన్నది. కారు లోపల ఉందంటే ఒంటింట్లో ఉందని కాదు, కాంపౌండ్ వాల్కి లోపల ఉన్నది అని అర్థం. కాబట్టి అలాగే ఈ రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది, బయట లోపల అనే దానికి రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. అది అపేక్ష అంటే అర్థం, అది విత్ రిఫరెన్స్ టు అని అర్థం. సో ఈ దేహం అజ్ఞాన కల్పితమైన దేహమునే, దేహమే నేను అని వీడు అనుకుంటున్న సందర్భంలో ఆ దేహమును రిఫరెన్స్ పాయింట్గా చేసుకుని తమేవ అవధిం కృత్వ దాన్నే లిమిటింగ్ పాయింట్గా చేసుకుని, అది రిఫరెన్స్, దేహము రిఫరెన్స్ అండ్ దట్ ఈస్ ది లిమిట్. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ రిఫరెన్స్ అండ్ వెన్ ద రిఫరెన్స్ ఎండ్స్ దట్ ఈస్ బయట ఉన్న బహిహి, వితిన్ దట్ రిఫరెన్స్ అంతః. ఇది వ్యవస్థ. కాబట్టి ఆ దేహమునే అవధిగా చేసుకోవాలి అంటే హద్దు, దేహమే హద్దు అంటే చర్మమును హద్దుగా చేసుకుని అప్పుడు మనం ఏమంటున్నాము, బహిహి అని అంటున్నాం. వాస్తవంలో ఆత్మస్వరూపానికి బయట ఏదీ లేదు, అంతా ఆత్మస్వరూపమునందే ఉన్నది. నిన్న మనం చూసినాము, సర్వము చైతన్యమునందే గలదు. చైతన్యమునందు సర్వము ప్రకాశిస్తోంది అంటే అర్థం సర్వము చైతన్యమునందే అధిష్ఠితమై ఉన్నది, చైతన్యానికి బయట ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ బహిహి అంటే చైతన్యానికి ఆత్మకి బయటని కాదు, దేహమే ఆత్మని అనుకుంటే అప్పుడు ఆ దేహమును అవధిగా చేసుకుని దానికి బయట అని మనం ప్రయోగం చేస్తున్నాము. తథా ప్రత్యగాత్మానం అపేక్ష దేహమేవ అవధిం కృత్వా అంతః ఉచ్యతే. ఈ బహిహి అంతః అన్నదానికి ఈ రకమైన ముద్దైన వివరణ మీకు ఎక్కడా కనపడదు, ఇక్కడ ఒక్కచోటే కనపడుతుంది శంకర భాష్యంలో. భాష్యాల్లో అలాంటి ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని వివరణలు అక్కడే కనపడతాయి, ఇంకెక్కడ దొరకవు మీకు. ఇప్పుడు లోపల, ఇప్పుడు లోపల అంటే దేనికి లోపల, ఇప్పుడు లోపల అంటే మళ్ళీ రిఫరెన్స్ పాయింట్ ఏమిటి, రిఫరెన్స్ పాయింట్ ఏమిటంటే ప్రత్యగాత్మ రిఫరెన్స్ పాయింట్. ఈసారి ప్రత్యగాత్మ అంటే ఏమిటి, మీరు అంతర్ముఖంగా నేను ఎవరు అని ప్రశ్న వేసుకుంటూ లోపలికి పోవాలి, లోపలికి పోవాలి, ఇంక బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు మొదలు పెట్టండి, నేను ఎవరు, ఇదిగో ఈ దేహం అనుభవానికి వస్తోంది, దేహం అనుభవానికి వస్తోంది కనుక ఏ చైతన్యంలో దేహం అనుభవానికి వస్తోందో ఆ చైతన్యం నేనవుతా, కానీ దేహము నేను కాదు. దేహాన్ని పైకి బయట పెట్టండి, కొంచెం లోపలికి వెళ్ళండి, అప్పుడు కాళ్ళు చేతులు వాక్కు మొదలైన కర్మేంద్రియములు అనుభవానికి వస్తున్నాయి, దేహము కంటే సూక్ష్మమే. నేను ఈ కర్మేంద్రియములను ప్రేరేపించే ఆ ఆత్మ చైతన్యమే నేనవుతాను, కానీ నాకు తెలుస్తూ ఉండే, నాకు అనుభవానికి వచ్చే ఈ కాళ్ళు చేతులు వాక్కు మొదలైన కర్మేంద్రియములు నేను కాదు అని దాన్ని పక్కన పెట్టండి. ఇంకొంచెం లోతుగా వెళ్ళండి, జ్ఞానేంద్రియములు కన్ను చెవి ముక్కు ఇత్యాదయ ఇవన్నీ కూడా చైతన్య స్వరూపున్నాయి, నా ఎందు ప్రకాశిస్తున్నాయి కనుక ఇవి ప్రకాశ్యములే కానీ నా స్వరూపము కాదు. జ్ఞానేంద్రియములను పక్కన పెట్టండి, ఇంకా లోపలికి వెళ్ళండి, అలా వెళ్తూ ఉండాలి. దీని పేరు ప్రత్యక్ అని అంటారు. ప్రతి అంచతి అంచుగతం, అంచె అక్క అవుతుంది. సో వెనక్కి వెళ్తూ ఉండాలి అలాగే. జ్ఞానేంద్రియాలను నిషేధించారా, ఇప్పుడు ఇంకా మనస్సు దగ్గరకు వస్తారు. మనస్సు అంటే ఏమిటి, సంకల్పాలు వికల్పాలు కోపాలు తాపాలు, అదే మనస్సు అంటే. ఇంకా అంతకంటే ఉంది, మనస్సు అంటే కోపాలు తాపాలు ఉంటాయి. పెళ్లికి వెళ్ళి వచ్చారనుకోండి, పెళ్లి వారు సరిగ్గా చూడలేదు, ఇది అది ఏవో కోపాలు తాపాలు ఉంటాయి, వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేశారు మాకు తక్కువ ఏర్పాట్లు చేశారు అంటే ఏదో ఉంటాయి కోపాలు తాపాలు. పెళ్ళిళ్ళకి అలా వెళ్ళొస్తుంటే ఈ రాగద్వేషాలు కోపాలు తాపాలు నిండా ఉంటాయి. అంచేత అలా పరిగెత్తుకుని అస్తమానం అలా వెళ్ళకూడదు. కన్యాదాతకు కూడా బోళ్ళు బరువు, అది వేరే సంగతి కనుక. సో అదే మనస్సు అంటే ఈ కోపాలు తాపాలు రాగాలు ద్వేషాలు, ఇంకే ఇంతే ఉంది మహాభాగ్యం, అదే కదా మనస్సు. అవన్నీ మీకు తెలుస్తూనే ఉంటాయిగా. కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినట్టు మీకు తెలుస్తూనే ఉంటుందిగా. ఎదరవాడికి తెలియడానికి కొంత టైం పడుతుంది, కానీ మీకు ముందే తెలుస్తుంది.
అలాగ తాపం ఉందనుకోండి మీరు కొంచెం నవ్వు ముఖానికి నవ్వు పులుముకుంటే మీ లోపల ఉన్న తాపం గురించి ఎదరవాడికి తెలియదు కానీ మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీ చేత తెలియబడుతూ ఉంది గనుక ఈ మనోవృత్తులు ఏవి కూడా ఆత్మస్వరూపము కానే కావు అని వాటిని నిషేధించండి ఇంకా లోపలికి వెళ్తే బుద్ధి బుద్ధి అంటే సంస్కారములు విజ్ఞానము ఇవన్నీ ఉంటాయి పాండిత్యము ఇవన్నీ బుద్ధిలో ఉంటాయి వ్యాకరణ సూత్రాలు బుద్ధిలో ఉంటాయి మనస్సులో ఉండవు మనస్సులో కోపాలు తపాలు ఉంటాయి బుద్ధిలో వ్యాకరణ సూత్రాలు అంటే అక్కడ ఉంటాయి సో అది ఈ బుద్ధి ఈ బుద్ధి కూడా మనం దాన్ని నిర్మాణం చేసాం చిన్నప్పటి నుంచి కేజీ వన్ కేజీ టూ వీటి కేజీలు పెరిగి కొలిది బుద్ధి కూడా నిర్మాణమైనది కాబట్టి అది కూడా నాకు తెలుస్తూ ఉన్నది నా స్వరూపము కాదు బుద్ధిని తిరస్కరించండి నిషేధించండి ఇంకా లోపలికి వెళ్ళండి అహంకారము అని ఒకటి ఉంటుంది దేహాభిమానాన్ని బట్టి వచ్చినటువంటి ఈగో ఇది కూడా నాకు తెలుస్తూ ఉంటుంది అహంకారం ఉన్నప్పుడు ఓహో నా అహంకారంతో నేను అలా ప్రవర్తించాను క్షమాపణ చెప్తాడు నన్ను క్షమించండి అంటాడు అప్పుడు అలా ఎందుకు చేసావంటే ఏదో అహంకారంతో చేశానండి నన్ను క్షమించండి అంటాడు ఇప్పుడు అహంకారం తగ్గినట్టే కదా మరి క్షమించమన్నాడంటే అహంకారం తగ్గింది కదా అంటే మరి అహంకారం పెరిగింది తగ్గింది అన్నది అతగాడికి తెలుస్తూ ఉంటుంది కదా తగ్గబట్టే తగ్గిందని తెలిసి క్షమాపణ చెప్పాడు కదా కాబట్టి అహంకారం కూడా స్వరూపం కాదు అది కూడా కల్పితమే అది కూడా ఆత్మ కాదు అనాత్మయే మహాభూతాన్య అహంకార అంతా అనాత్మ వర్గంలో క్షేత్రవర్గంలో పడతాయి అవన్నీ కూడా కాబట్టి అహంకారము నేను కాదు చిన్నపిల్లలకి అహంకారం ఉండదు నిద్రపోతుంటే అహంకారం ఉండదు ధ్యానం చేస్తే అహంకారం ఉండదు పాఠం చదువుతుంటే అహంకారం ఉండదు పాఠం అయిపోయిన తర్వాత నేను గొప్ప పాఠ గొప్పగా చదివాను అప్పుడు వస్తున్న అహంకారం తప్ప చదువుతుంటే అహంకారం ఉండదు కాబట్టి మీరు ఉంటారు కాబట్టి అహంకారం కూడా మీ స్వరూపం కాదు దాన్ని కూడా తిరస్కరించండి ఇంకేం మిగులుతుంది ఈ దేహం మొదలుకునే అహంకారం వరకు ఉండే ఈ క్షేత్రవర్గం అంతా కూడా ఏ వెలుగులో వెలుగుతూ ఉన్నదో ఏ చైతన్యపు వెలుగులో ప్రకాశిస్తుందో ఆ చైతన్యపు వెలుగే నేను దానికే ప్రత్యగాత్మ అని పేరు ఇప్పుడు ఆ ప్రత్యగాత్మని రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకోండి దేహమును అవధిగా పెట్టుకోండి ఈ ప్రత్యగాత్మకి దేహానికి మధ్యలో ఉన్నవన్నీ కూడా అంతః అనబడతాయి అంటే మధ్యలో ఏమున్నాయి చర్మాన్ని అవధిగా చేసుకుంటే చర్మం లోపల ఉండే మధ్య మాంసాది స్థూలదేహము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము ఇన్నున్నాయి ఏది ప్రత్యేగాత్మని అవధిగా అపేక్ష చేసి దాన్ని రిఫరెన్స్ పాయింట్ పెట్టి దేహాన్ని అవధిగా పెట్టి చూసినట్లయితే ఈ ఆరు ఉన్నాయి ఈ ఆరింటికి అంతః అని పేరు ఈ అంతః ఈ బహిః అంతటా కూడా ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు సరిపడిందండి బహిః అంతశ్చ ఇత్యుక్తే మధ్యే అభావే ప్రాప్తే ఇదముచ్యతే బయట ఉన్నాడు పరమాత్మ లోపల ఉన్నాడు కానీ మధ్యలో లేడు ఇదో సమస్య మధ్యలో లేడు అనే ఒక ఇబ్బంది రావచ్చు కదా ఇప్పుడు గోపి అనే ఒక మాట ఉంది గోడ మీద పిల్లి అంటారు ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో ఉన్నారా ఆ పార్టీలో ఉన్నారా ఇంకా నిర్ధారణ కాలేదండి ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు వీళ్ళు ఇంకా ఈ ప్రత్యర్థుల అంటే ఈ పోటీదారుల యొక్క లిస్టులు అన్నీ తయారవుతున్నాయి ఈ పార్టీల వాళ్ళందరూ తమ తమ క్యాండిడేట్స్ని ఇంకా నిర్ధారణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వారిని అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడగడం సబబు కాదు వారు ప్రస్తుతం గోడ మీద కూర్చుని ఉన్నారు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి జంప్ చేస్తారు అని మధ్యే అయారాం గయారాం మధ్యలో కూర్చుంటారు ఎటు వీలుంటే అటు దుముకుతారు అలాంటి వాళ్ళు ఉంటారు కదా కాబట్టి ఇప్పుడు పరమాత్మ లోపల ఉన్నాడు బయట ఉన్నాడంటే మధ్యలో లేడన్నమాట అని ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ వస్తే అలాగొద్దాయా మధ్యలో కూడా ఉన్నాడు అని చెప్పడం కోసమని అచరం చరమే వచ అచరం చరమే వచ యత్ చరాచరం దేహాభాసమపి తదేవ జ్ఞేయం యథా రజ్జు సర్పాభాస ఇప్పుడు దేహము అనే అవధి పెట్టుకుంటే బయట ఉన్నది
స్థూల దేహమును అవధిగా చేసుకోండి. మీరు స్థూల దేహాన్ని అవధి చేసుకుంటే బయట పరమాత్మ ఉన్నాడు, స్థూల దేహాన్ని అవధిగా చేసుకుంటే అటు అంతరాత్మ వరకు అప్రత్యగాత్మ వరకు పరమాత్మయే ఉన్నాడు. మరి మధ్యలో ఉంది ఈ స్థూల దేహము, అవధి రూపంగా ఉండే స్థూల దేహము మధ్యలో ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈ కాంపౌండ్ వాల్ లోపల ఉన్న ఏరియా అంతా మందే, కాంపౌండ్ వాల్ కూడా మందే అని చెప్తారు. పక్క వాళ్ళు కట్టారా కాంపౌండ్ వాల్ మనం కట్టామంటే మనమే కట్టాము, కాంపౌండ్ వాల్ మనదే వాళ్ళది కాదు అన్నట్టుగా ఇప్పుడు ఈ దేహము కూడా, దేహమును కూడా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. అది మధ్యలో ఉంది. దేహములు రెండు రకములు, కదిలే దేహములు, కదలని దేహములు. ఈ రెండు రకములు కూడా దేహములను కూడా ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. అయితే దేహం అనేది యథార్థమా పరమాత్మ యథార్థమా? దేహం పరమాత్మయే యథార్థం, దేహం అనేది యథార్థంగా అది సత్యం కాదు. అది ఇందాక మీకు మనవి చేశాను. అంచేతనే ఆయన ఏమనేసిస్తున్నారు, దేహాభాస అనేస్తున్నారు. దేహము అంటే ఇది ఎలాగంటే ఈ ఆభాస పదాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు సినిమా చూస్తూ ఉంటారు, సినిమా చూస్తూ ఉంటే అక్కడ నాయకుడు ఉన్నాడా, నాయకుని ఆభాసం ఉన్నదా? నాయకుని ఆభాసం ఉన్నది. నాయకుడు అక్కడ ఎందుకు ఉంటాడు? నాయకుడు ఆయన బంగాళాలో ఎక్కడో ఉంటాడు కదా, ఆయన బంగాళా ఏదో ఉంటుంది అక్కడ ఉంటాడు. మరి తెర మీద ఎవరున్నారు? నాయకుని ఆభాసం ఉంటుంది. ఇప్పుడు శకుంతల దుష్యంతుల యొక్క గాథ సినిమా తీశారనుకోండి, ఇప్పుడు దుష్యంతుడు ఉంటాడా తెర మీద? దుష్యంతుని ఆభాసం ఉంటుందా? దుష్యంతుని ఆభాసం ఉంటుందా? దుష్యంతుడు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాడు. ఇప్పుడు దుష్యంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? దుష్యంతుని ఆభాస మాత్రమే అక్కడ ఉంటుంది. అలాగే ఇంకో దృష్టాంతం, ఆభాస అంటే తెలిసింది కదా మీకు. సో ఆభాస అంటే ఇమేజ్, ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు రజ్జు సర్పాభాస అంటున్నారు ఆయన. సో చూడండి ఆ దేహానికి ఎటువంటి దృష్టాంతాన్ని ఇచ్చారో. ఇప్పుడు రజ్జు త్రాడు పాముగా భాసిస్తూ ఉంటుంది. ఇప్పుడు రజ్జు త్రాడును చూసి పాము అని భ్రమపడిన సందర్భంలో అక్కడ సర్పం ఉంటుందా, సర్పాభాస ఉంటుందా? సర్పాభాస ఉంటుందా? కాబట్టి రజ్జువునందు సర్పము ఉన్నది అనుకోకూడదు. రజ్జువునందు సర్పము యొక్క ఆభాస కలదు. అదేవిధంగా ఆ ఆత్మ చైతన్యమునందు, పరమాత్మ చైతన్యమునందు దేహము అనే ఆభాస ఉంటుంది. ఉన్నది పరమాత్మ చైతన్యమే, దాని ఎందు దేహాభాస మాత్రమే కలదు. కాబట్టి దేహాభాసను కూడా, జగత్ అనేది కూడా ఒక ఆభాసే, ముఖ్యారూపమైన జగత్తు కూడా ఆభాసే. ఈ జగదాభాసను వ్యాపించి ఏది ఉన్నది? ఆత్మచైతన్యమే కలదు. దేహము లోపల ఉండే ఇంద్రియముల ఆభాసను వ్యాపించి ఏమి ఉన్నది? ఆత్మచైతన్యమే కలదు. దేహాభాసను కూడా వ్యాపించి ఆత్మచైతన్యమే గలదు. కాబట్టి పరమాత్మ తక్క, తక్క అంటే తప్ప అనర్థం, పరమాత్మ తప్ప మరి ఏదీ లేదు, ఉన్నది పరమాత్మయే. ఇది ఎలాగంటే సినిమా చూస్తున్నప్పుడు తెర మీద ఏది ఉన్నది? ప్రకాశము తప్ప ఇంకేదీ లేదు. అయ్యో నాయకుడు ఉన్నాడండి, నాయకాభాసం ఉన్నది. నాయకుడు కాదయా, నాయకాభాస. నాయిక చాలా సుందరమైన యువతి, నాయిక ఉన్నది. నాయిక కాదండి, నాయికాభాస. డ్యాన్స్ ఉన్నది, డ్యాన్స్ కాదయా, డ్యాన్స్ ఆభాస. కాబట్టి అయితే మరి ఈ ఆభాసాలన్నింటినీ వ్యాపించి ఏది ఉన్నది? ఆత్మ ప్రకాశమే కలదు. అదేవిధంగా ఈ జగత్ అనేటువంటి ఆభాస, ఆ జగత్ బహిహి అనడానికి అవధిగా ఉన్నటువంటి దేహము అనే ఆభాస, దేహమునకు లోపల అంతరాత్మ వరకు వెళ్ళి అక్కడ ఆగాలి, అహంకారము వరకు. అహంకారం కూడా ఆభాసయే. ఈ ఆభాసాలన్నింటినీ వ్యాపించి ఆత్మ చైతన్యమే గలదు. తర్వాత యది అచరం చరమేవ చ వ్యవహార విషయం సర్వం జ్ఞేయం కిమర్థం ఇదమితి న వి సర్వైహి న విజ్ఞేయం. అంతా పరమాత్మయే వ్యాపించి ఉంటే మరి అందరికీ, మనం ఇప్పుడు రెండో లైన్కి వచ్చాం, మొదటి లైన్ పూర్తయింది, రెండో లైన్కి అవతారిక అది. సో మరి అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని
అంతర పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంకో చోట ఏమన్నాడంటే మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా అన్నాడు. అలాంటి మాట ఇక్కడ కూడాను, ఈ జగత్తంతా కూడా నా చేత వ్యాపించబడి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎక్కడా అని అన్వేషణ, ఇప్పుడు అది టాపిక్. దేవుడు యొక్క ఈశ్వరాన్వేషణ అంటారు, ఈశ్వరుణ్ణి అన్వేషించాలి. ఈశ్వరుణ్ణి అన్వేషించే పద్ధతి ఔపనిషదులకు చాలా విలక్షణమైన పద్ధతి ఉంటుంది. మేము ఔపనిషదులము అని చాలా ఒక రకమైన శ్రద్ధతో చెప్పే మాట అది. మేము ఔపనిషదులము, మా ఈశ్వరుని యొక్క భావన చాలా విలక్షణంగా ఉంది. లోకంలో ఉండేవారి యొక్క ఈశ్వర భావన రకరకాలుగా ఉంటుంది. ఈశ్వరుడు ఏదో కొండ మీద ఉన్నాడు, లేకపోతే నదిలో ఉన్నాడు, నది ఒడ్డున ఉన్నాడు అంటూ ఈ రకంగా లోకంలో ఏవేవో భావనలు ఉంటాయి. అవన్నీ కూడా ఆయా సందర్భాల్లో బాగానే ఉండొచ్చు. ప్రతివాడు కూడా ఆ భావనల గుండా పయనించి ఈ ఉపనిషత్తులోకి రావాల్సి ఉంటుంది. కానీ మేము ఉపనిషత్తులోకి వచ్చి ఉన్నాము, మేము ఔపనిషదులము అలా చెప్తారు. వయం ఔపనిషదాహ, ఔపనిషదహ అని పదప్రయోగం రామశబ్దం వంటిది. మేము ఔపనిషదులము, ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆత్మస్వరూపాన్ని పరమాత్మస్వరూపాన్ని మేము దర్శించేటువంటి అన్వేషణ చేసేవాళ్ళము. అంచేతనే ఒక ఉపనిషత్తులో కూడా ఒక శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి ఔపనిషదం పురుషం పృచ్ఛామి అని అడుగుతాడు. పురుష అంటే పూర్ణ ఈశ్వర, పూర్ణ ఈశ్వరుడు ఎవరో చెప్పండి అని అడిగారనుకోండి. అడిగితే ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరు వైష్ణవుల దగ్గరికి వెళ్ళి అయ్యా పురుషం పృచ్ఛామి అంటే పురుషోత్తముడు, నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, చతుర్భుజుడు, లక్ష్మీపతి అని వాళ్ళు చెప్తారు. అదే మీరు శైవుల దగ్గరికి వెళ్ళి లింగాయత్తుల దగ్గరికి వెళ్ళి అయా పురుషం పృచ్ఛామి అని అడిగారనుకోండి, అంటే శివుడయ్యా పార్వతీదేవిత కలిసి సంధ్యాకాలంలో నాట్యం తాండవం చేస్తూ ఉంటాడని వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. అయ్యప్ప భక్తులను అడిగితే ఇంకేమీ మీరు డ్రెస్ వేసుకోండి, మనం వెళ్ళిపోదాము, అక్కడ శబరిమలలో ఉంటాడు, దర్శనం చేసొద్దామని వాళ్ళు చెప్తారు. ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తారు. ఔపనిషదుల యొక్క అన్వేషణ, ఈశ్వరాన్వేషణ చాలా విలక్షణంగా ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు ఎక్కడ ఉండడమేమో, మయా తతమిదం సర్వం జగత్, నా చేత ఈ జగత్తంతా కూడా తతం అంటే వ్యాప్తమై ఉన్నది, నా చేత ఈ జగత్తంతా కూడా వ్యాప్తమై ఉన్నది. ఇక్కడ మయా తతం అన్నదాన్ని మయా ఆతతం అని విడదీసినా నష్టమేం లేదు, సవర్ణ దీర్ఘసంధిలో అన్నీ నడుస్తాయి. కానీ అలా లేదు, తతం అనే ఉంది, మామూలుగా పుస్తకాల్లో అలాగే ఉంది, అలాగే స్వీకరించవచ్చు. ఆ సమంతాత తతం అని కూడా చెప్తే తప్పేం కాదు. సో నా చేత అది నా చేతనే ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు వీడు సముద్రపు రోడ్డును కూర్చుని నీళ్ళు ఎక్కడున్నాయని అడిగినట్టు, నీళ్ళు ఎక్కడ ఉండడం ఏంటంటే నుయ్యి తవ్వుతున్నాడు. అలా ఉందో శ్లోకం నాకు గుర్తులేదు. వీడు సముద్రపు రోడ్డును ఉండి నీళ్ల కోసం నుయ్యి తవ్వుతున్నాడు. అరే పొన్న సముద్రం వద్ద నది అనండి, ఎందుకంటే తాగి నీళ్లు కావాలి కదా. నదీ తీరమున ఉండి నుయ్యి తవ్వడం ఏంటండి, నుయ్యి తవ్వడం ఎందుకు? అలా అడుగు వేయరా నీళ్ళలో పడతావు వెళ్ళి, అడుగు వేస్తే నీళ్ళలో నుయ్యి తవ్వడం ఏమిటి? మనుషులు ఆ విధంగా పరమాత్మ సర్వవ్యాపకుడై ఉండగా ఐశ్వరుని అన్వేషిస్తూ ఉంటారు. మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే, ఈశ్వరుణ్ణి వెతుకుతూ ఉంటారు. ఒకవేళ నాడు త్వద్యాత్రయ వ్యాపకతాహతాతే, నేను ఓ ఈశ్వర నీ ఎడల మూడు అపరాధములు చేశాను. ఏమిటవి? నిన్ను దర్శించడానికి యాత్ర చేశాను, యాత్ర చేయటం ద్వారా నీవు సర్వవ్యాపకుడు అనే సత్యాన్ని నేను విస్మరించి అపరాధం చేశాను. అలాగే ఇంకో రెండు అపరాధాలు ఏవో ఉన్నాయి. నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా, రెండో అపరాధం ఇప్పుడు గుర్తొచ్చింది, నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా నీవు మనోవాక్కులకు అతీతుడవు అనేటువంటి విషయంలో అపరాధం చేశాను. నిన్ను వర్ణించే ప్రయత్నం చేయడం ద్వారా నీవు వాక్కులకు అతీతుడవు అనే సత్యాన్ని విస్మరించి అపరాధం చేశాను. త్రివిధాపరాధం శంభో క్షమస్వ అనే అప్పయ్య దీక్షితులు గారు ఎక్కడో అంటారు. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడున్నాడేమిటి, ఎక్కడున్నాడనే ప్రశ్నే తప్పసలు ఎక్కడ లేడు అనాల్సింది పోయి ఎక్కడున్నాడు అని వీడు అన్వేషిస్తూ ఉంటాడు. ఔపనిషత్తులైతే వాళ్ళు ఢంకా బజాయించి చెప్తారు, ఏమని, ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు, మయా తతమిదం సర్వం, ఈ సర్వము కూడా
నా చేత వ్యాప్తమై ఉన్నది సర్వం జగత్. మరి అయితే అంతటా ఈశ్వరుడే ఉంటే అదే అంటున్నారు, అచరము చరము కూడా ఈశ్వరుడే, వ్యవహార విషయమైన సర్వము అంటే లోపల బయట, వ్యవహారం అంటే అదే లోపల బయట అంటే లోపల మనస్సు బయటేమో పదార్థములు, ఇదే వ్యవహార విషయము. వ్యవహారంలో విషయమయ్యేటువంటి సర్వము అంటే లోపల బయట, అచరమునందు చరమునందు లోపల బయట కూడా ఆ పరమాత్మయే వ్యాపించి ఉండగా కిమర్థం ఇదమితి సర్వైహిన విజ్ఞేయం, ఆ పరబ్రహ్మను ఇదిగో పరబ్రహ్మ అని అందరూ తెలుసుకుని ఉండాలి కదా. సో అందరూ తెలుసుకుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఒక ఆయన వెళ్తున్నాడు, వేగంగా పోతున్నాడు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారంటే ఆకాశమును పట్టుకోవడం కోసం వెళ్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు విన్నవాడు చెప్పాడు, ఓ వెర్రివాడ, ఆకాశమును పట్టుకోవడం కోసం నీవు వేసిన మొదటి అడుగు ఉన్నదే, ఆ అడుగు ఆకాశంలోనే వేస్తున్నావమ్మా నువ్వు అని చెప్పాడు కదా. కాబట్టి జనులు అలా ఉంటారు, ఒకడు ఆకాశాన్ని వెతుక్కుంటూ పోతున్నాడు. అంటే ఎవరో చెప్పారు ఆకాశం అనేది కాశీలో ఉంటుందండి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అంటే అప్పుడు రైలు టికెట్ కొనుక్కుని పోతున్నాడు ఆకాశాన్ని పట్టుకుంటూ, ఆకాశం అంటే బ్రహ్మ. సో ఈ రకంగా మానవులు తెలుసుకోలేకపోతూ ఉంటారు. కేవలము ఔపనిషదులు, పరిణతి చెందిన ఔపనిషదులు మాత్రమే ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వ లక్షణాన్ని దర్శించగలుగుతారు, తప్పిస్తే సామాన్యులు తెలుసుకోలేకపోతున్నారు. ఎవళ్ళు తెలుసుకోలేదు, సర్వైహిన విజ్ఞేయం, ఎవళ్ళు కూడా పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు. ఎందువల్ల, కిమర్థం అని ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం. తద్ అంటే ఆ పరమాత్మ అవిజ్ఞేయం, తెలియబడనిది, తెలియబడుటలేదు. ఎందుకంటే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉండడం వల్ల తెలుసుకోలేకపోతున్నారు. సూక్ష్మంగా, సూక్ష్మం అంటే ఏమిటి, ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే చూడండి, యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే, దేనిని వాక్కు వర్ణింపజాలదో. ఎందువల్ల, వాక్కు వర్ణింపలేదు, వర్ణించలేదు. వాక్కుకి గొప్ప శక్తి కలదు. శబ్దశక్తి రచింత్యా అన్నాడు ఎవడో ఒక శాస్త్రకారుడు, ఎవడో అన్నాడు ఆ మాట, ఎవడో ఈ నైయాయికుల్లో ఎవడో అనుకుంటాడు. శబ్దానికి ఒక అద్భుతమైన శక్తి ఉన్నది, ఊహ చెయ్యలేనంత శక్తి శబ్దానికి గలదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, స్వర్గాన్ని వర్ణిస్తాడు కవి, మీకు స్వర్గాన్ని తీసుకొచ్చి మీ కళ్ళకు కట్టినట్లుగా వర్ణించేస్తాడు స్వర్గం. ఆ వర్ణలన్నీ విని విని ముందు అసలు ఈ లోకం ఎంతవరకు సత్యమో అసత్యమో అలాంటి పెట్టండి, స్వర్గం మాత్రం సత్యము అని నిర్ధారణ చేసుకుంటారు కర్మఠులు అలా నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుని ఈ లోకంలో మనం పొందేది ఏం లేదని వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసి ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది ఈ లోకం, దీన్ని తిరస్కరించేసి ఇది మనం పొందదగ్గది ఏమీ లేదు ఇక్కడ అని తిరస్కరించేసి ఆ స్వర్గాన్ని పొందటం కోసం అగ్నిష్టోమాది క్రతువులను చేస్తారు. అలాగే ఆ స్వర్గము అలా కళ్ళకి కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది స్వర్గం. అలా ఎలా కనపడిందండి వీళ్ళకి అంటే శబ్దశక్తి అచింత్య, ఆ శబ్దం అనుకున్న శక్తి ఎట్టిది, ఎక్కడో ఊహాజని ఊహల్లో ఉండదగ్గ స్వర్గాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టేస్తాడు. ఈ సినిమా డైరెక్టర్లు ఉన్నారు చూసారా, వీళ్ళు స్వర్గాన్ని సెట్టింగ్ వేసేసి పాట పాడించేస్తారు, చూసుంటారు స్వర్గం సెట్టింగ్ చేయలో చూసుంటారు. ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ, ఇంద్రుడే కాదు ఈ మహర్షులు కూడా కూర్చుని అక్కడ ఈ డ్యాన్స్ చూస్తూ ఉంటారు. లేదో ఇంద్రుడంటే ఏదో చూసాడు అనుకోవచ్చు. ఈ మహర్షులు అందరూ కుర్చీలో కూర్చుని డ్యాన్స్ చూస్తే అది ఎలా ఉంది, అదంతా సొగసుగా లేదు కదా. అదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించేస్తారు. అంటే శబ్దము యొక్క శక్తి అలా ఉన్నది. అటువంటి శబ్దము కూడా ఆ పరమాత్మతత్వమును చెప్పలేదు. యత్ వాచా అనభ్యుదితం, ఎందుకని ఏన వాక్ అభ్యుద్యతే, ఏదైతే వాచోహ వాచం, ఏదైతే వాక్కు వెనుక వాక్కును ప్రేరితము చేసేటువంటి ఆ చైతన్య రూపముగా వెలుగొందుచున్నదో దానిని వాక్కు కూడా పట్టుకోలేదు. పోనీ మనస్సు పట్టుకుంటుందా? మనస్సు పట్టుకోలేదు. ఎన్ మనసా నమనుతే ఏనాహుర్ మనోమతం, మనస్సు కూడా దానిని సంకల్పించలేదు. మీరు పరమాత్మని సంకల్పించలేరు మనస్సుతో,
మనస్సుతో పరమాత్మను సంకల్పించుట సంభవమే కాదు. మరైతే పరమాత్మను ఎలాగ ధ్యానించుట? చూడండి, మీరు సగుణ ధ్యానం చేయాలంటే ఒక రూపాన్ని ఉపాసన కోసం కల్పించుకుని దాన్ని మీరు భావన చేయాల్సి ఉంటుంది. అలాగే చేయాల్సి ఉంటుంది. ఒక రూపాన్ని కల్పించుకుని మీరు భావన చేసుకోవాలి. అది మనం ఉపాసన కోసం పెట్టుకున్నది తప్పిస్తే ఇదే ఫైనల్ అని అనుకోకూడదు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. ఇంకేం చెప్పమంటారు? ఈ వాక్యాలు పిడుగుల్లాంటి వాక్యాలు. పిడుగులు నెత్తి మీద పిడుగులు పడ్డట్టు ఉంటాయి వాక్యాలు లౌకికులకు. ఔపనిషత్తులకి చాలా అనుకూలంగా ఉంటాయి ఈ వాక్యాలు. కాబట్టి మనస్సు ఆ పరమాత్మతత్వాన్ని ఊహ చెయ్యలేదు. వాస్తవానికి మనస్సు ఇదేనని ఊహించినా, దేనిని సంకల్పించినా, ఆ మనస్సు వెనుక ఉండే పరమాత్మ స్వరూపము యొక్క పరమాత్మ చైతన్యము యొక్క వెలుగులోనే మనస్సు సంకల్పాదులను చేయగలుగుతూ ఉంటుంది. కాబట్టి అంత సూక్ష్మమైనది వాక్కుకు అందనం. చేత్తో పట్టుకోవడం మాట దేవుడెరుగు, వాక్కుతో వర్ణించటం కూడా సంభవం కాదు, మనస్సుతో ఊహ చేయుట కూడా సంభవము కాదు. అంత సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు అన్నమాట. సత్యం కరెక్టే. జనులు ఎవరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని ప్రశ్న మీరు వేశారు. మీ ప్రశ్న బాగానే ఉంది, కరెక్టే. తెలుసుకోలేకపోతున్నారు అనేది వాస్తవము. సర్వాభాసం తత్ తథాపి సూక్ష్మం వ్యోమవత్ సూక్ష్మం. ఆ పరమాత్మ చైతన్యము సర్వమును ప్రకాశింపజేస్తున్నమాట వాస్తవము. సర్వాభాసం అంటే సర్వావభాసం అని అర్థం. అయితే మీ పుస్తకంలో సర్వావభాసం అనే ఉందా? సర్వాభాసం అలా ఉండేవండి, పర్వాలేదు. సర్వాభాసం అన్నా సర్వావభాసం అన్నా ఒకటే. అంటే అర్థం సర్వావభాసకం అని అర్థం. సర్వమును ప్రకాశింపజేసేటువంటిదే ఆ ఆత్మస్వరూపము. ట్రూ, కానీ అది ఆకాశము వలె అత్యంత సూక్ష్మమైనది. పరమాత్మ ఆకాశము వలె అత్యంత సూక్ష్మమైనది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, యు మిస్ ది ఆబ్వియస్ అని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది. అత్యంత తప్పనిసరిగా మీరు గమనించదగ్గదానిని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఏదో ఒక పరిచ్ఛిన్న రూపాన్ని చూడడానికి అలవాటు పడి అటువంటి పరిచ్ఛిన్న రూపం కోసమే అన్వేషణ చేసే ధోరణిలో పడిపోతే మనిషి వాడు ఆ పరిచ్ఛిన్నమైన రూపము లేని తత్వాన్ని మిస్ అయిపోతాడు. మిస్ అయిపోతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చూడండి, ఇక్కడ ఏముంది? మీ చెయ్యి ఉన్నది. ఇప్పుడేముంది? మీ చెయ్యే ఉన్నది. ఇప్పుడేముంది? ఏమీ లేదు. చూసారా ఎలా చెప్పారు? నిజానికి చెయ్య ఉన్నది అన్నప్పుడు, ఏమీ లేదు అన్నప్పుడు కూడా ఆకాశము అక్కడ ఉన్నది. దట్ ఈస్ ది ఆబ్వియస్. దట్ ఈస్ ది ఆబ్వియస్. యు మిస్ ది ఆబ్వియస్ అని ఓ సామెత ఉంది. యు మిస్ ది ఆబ్వియస్. ఆకాశము అక్కడ ఉన్నది, ప్రకాశము కూడా అక్కడ ఉన్నది. ఆకాశము ప్రకాశము రెండు కూడా అక్కడ ఉన్నవి. ఒక చిన్న కథ ఉన్నది, మిస్ ది ఆబ్వియస్ అక్కడి నుంచి వచ్చింది. షెర్లాక్ హోమ్స్ అని ఒక ఆయన ఉండేవాడు, ఓ డిటెక్టివ్ అని. ఉరికే కల్పిత డిటెక్టివే. షెర్లాక్ హోమ్స్ పేరు విన్నారా ఎప్పుడైనా? అయ్యో వినలేదా? షెర్లాక్ హోమ్స్ విన్నవాళ్ళు వినుంటారు. ఆయనకి అసిస్టెంట్ డాక్టర్ వ్యాట్సన్. వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు అడవి ఎడారి మార్గం గుండా పయనిస్తూ తిరిగి రావడంలో కొంత ఆలస్యమైనది. ఆ రాత్రి అక్కడ ఎడారిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఏదో వెహికల్ ఏదో తేడా వచ్చాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక టెంట్ ఒకటి ఉన్నది. టెంట్ ఉంటుందిగా, ఆ టెంట్ని విప్పి అది ఫిక్స్ చేసుకుని ఆ రాత్రి ఏదో చపాతీలు ఏదో తెచ్చుకుని తిని మన నీళ్లు తాగి ఆ ఎడారిలో ఆ టెంట్లో పడుకున్నారు. ఎందుకంటే ఎడారిలో చలి ఉంటుంది. ఆ టెంట్లో ఉంటే గాలి అది ఉండదు, విశ్రాంతిగా పడుకోవచ్చు. దాంట్లో పడుకున్నారు. పడుకుంటే మధ్యలో తెలివి వచ్చింది. ఎవరికి? షెర్లాక్ హోమ్స్కి తెలివి వచ్చింది. తెలివి వచ్చి, ఏ వ్యాట్సన్ వేకప్ అన్నాడు ఆయన. వ్యాట్సన్ తెలివి వచ్చింది. వాట్ ఈస్ ది మ్యాటర్ అన్నాడు ఆయన. అంటే షెర్లాక్ హోమ్స్ అన్నాడు, వాట్ డూ యూ సీ అని అడిగాడు. నువ్వు నీవేం కనబడుతున్నాయి అన్న. అద్భుతమైన నీలాకాశము, వినీల ఆకాశము, చక్కటి తా నక్షత్రములు. ఆ నక్షత్రములు మిణుకు మిణుకుమంటూ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎంత బాగున్నాయో. ఈ వినీలాకాశము, ఆ నక్షత్రములు
చాలా అందంగా సుందరంగా ఉన్నాయి, నాకు అది కనపడుతోంది అన్నాడు. అంటే అప్పుడు షెర్లాక్ హోమ్స్ అంటాడు, ఓ ఫూల్ అవర్ టెంట్ ఈస్ మిస్సింగ్ అని అంటాడు. ఇది ఒక కథ, ఇది నేను ఎక్కడో బారో చేసి మీకు చెప్పా, మీరు విరుడ్డర్లే అని ఒక ధైర్యం చేసి చెప్పాను. ఇది పూజ్య స్వామీజీ కథ. ఇది టెంట్ టెంట్లో ఎవడో ఎత్తుకుపోయాడు టెంట్, అవర్ టెంట్ ఈజ్ స్టోలెన్ అది అది తెలుసుకోవడం మానేసి విడిదాక. అంటే ది ఆబ్వియస్ ఈజ్ మిస్డ్, వి మిస్ ది ఆబ్వియస్. ఇప్పుడు వినీలాకాశము తారలు అందంగా కనపడుతున్నాయంటే టెంట్ ఎవడో పట్టుకుపోయాడు అనమాట. కాబట్టి కాబట్టి మనం ఇదిగో చెయ్యి చెయ్యి చూస్తారు, చెయ్యి ఉందంటారు, చెయ్యి తీసేస్తే ఏమీ లేదంటారు. అంతేగాని చెయ్యి ఉన్నప్పుడు చెయ్యి లేనప్పుడు కూడా ది ఆబ్వియస్ ద మోస్ట్ ఆబ్వియస్ ఏది ఆకాశము, ప్రకాశము ద మోస్ట్ ఆబ్వియస్ ప్రకాశము, దాన్ని మిస్ అయిపోతారు. ఏ గదిలో ఏముంది అంటే ఏమీ లేదంటాడు వెనక్కి వచ్చి, గదిలో ఏమీ లేదంటాడు. ఇంకా లోకము ఎంత ఎంత తెలివి తక్కువ వ్యవహారం ఉంటుందంటే, లోకం అంటే మనమే, ఎంత తెలివి తక్కువ వాళ్ళం అంటే మనం. మళ్ళీ ఇంకో కథ, యానిక్డోట్స్ ఇలాగే ఉంటాయి చిన్న చిన్నవి. ఇంకో ఏమిటంటే ఒక జ్యువెలర్ అంటే నగల వర్తకుడు, నగల వర్తకుడు కొడుకును పిలిచి, అరే నాయన మన షాపుకు వెళ్ళి ఓ 10 తులాల బంగారం తీసుకురా అని చెప్పాడు. ఇది కథ నేను ఇంతకుముందు చెప్పిన కథ. వీడు మోటార్ సైకిల్ కుర్రాళ్ళు కదా, మోటార్ సైకిల్ మీద వెళ్ళాడు షాప్కి. అలా బంతికి గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వెనక్కి వచ్చి, మన షాప్లో బంగారం లేదని చెప్పాడు. అంటే ఈయన పై ప్రాణాలు పైన పోయినంత పని అయింది. అయ్యబాబు ఇదేమిటిది, షాపు నిండా బంగారపు ఆభరణాలు ఉండాలి, వీడు బంగారం లేదంటాడేమిటి అని వెంటనే అదే మోటార్ సైకిల్ మీద కూర్చుని మహావేగంగా మళ్ళీ షాపుకు వెళ్తే అంతా అలాగే ఉంది, ఏమీ తేడా ఏమీ లేదు, అన్ని నగలు అలాగే ఉన్నాయి. ఎరా బంగారం లేదంటావు ఏమిట్రా, ఇదంతా ఏమిట్రా అని అడిగాడు. అంటే వీడు కొడుకు మంచి బుద్ధిమంతుడు అనమాట, వీడు బీకామ్ ఏదో కూడా చదివి ఉంటాడు. వాడు అంటాడు, ఇది ఏది నాకెక్కడా బంగారం కనపడలేదన్నాడు. అంటే మరి ఇవన్నీ ఏమిట్రా అన్నాడు. ఇవన్నీ నా నెక్లెస్లు, మరి ఇవన్నీ ఏమిటి, అవన్నీ ఉంగరములు, అవన్నీ ఏమిటి, అవి కడియములు, మరి బంగారం అనేది బంగారం లేదు అని చెప్పాడు. ఏమండి ఈ కథ మీకు ఎలా అనిపించింది, ఏదో పిచ్చి కథ అనుకుంటున్నారేమో, మనకి దేవుడికి ఉన్న సంబంధం ఇలాగే ఉంది. మనం దేవుడి కోసం వేసే పిల్లి మొగ్గలు చూస్తే, వాడు బంగారం షాపులో లేదని వచ్చాడు చూడండి కుర్రాడు, వాడు తెలివైన వాడు మనకంట, వాడికి మన తెలివితేటల కంటే వాడి తెలివితేటలు ఒక ఇంత మేలు. వాడేదో ఒక భ్రమలో పడి బంగారం లేదనుకున్నాడు. మనం అసలు దేవుడి కోసం మనం అన్వేషించడానికి అసలు అవకాశమే లేదు, ఎందుకంటే ఈశ్వరుడు తప్ప ఇతరము లేనే లేదు. అసలు ఈశ్వరుడే ఉన్నది, ఇంకా వేరే ఏమీ లేనే లేదు. అది కాదు సర్వాభాసం తత్, తథాపి వ్యోమవత్ సూక్ష్మం, అత్యంత సూక్ష్మం ఒకట చేత కండిషన్డ్ మైండ్ తోటి వీడు తెలుసుకోలేకపోతాడు. మైండ్కి ఈశ్వరుడు అనే కండిషన్ ఒకటి ఉంటుంది. ఏమిటి కండిషను అంటే, నేను మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా, మరోలా కాదు. ఈశ్వరుడు శ్రీకృష్ణుడు రూపంలో ఉంటాడు, మురళి పెట్టుకుని పింఛం పెట్టుకుని పీతాంబరధారి అయి నీలమేఘశ్యాముడై ఉంటాడు, బాగానే ఉంది. సపోజ్ అలాగంటే వర్ణానికి సరిపడే ఒక శ్రీకృష్ణ రూపం మీ ముందు ప్రత్యక్షమైందనుకోండి, మీరేం చేస్తారు, వాట్ విల్ యు డూ? నిజానికి అలా ప్రత్యక్షమైతే ఏమండి మీది ఏ నాటకాల కంపెనీ, మన ఊరు సురభి నాటకాల కంపెనీ ఏమైనా వచ్చిందా అని అడుగుతాడు వీడు. ఈ టాపిక్ మీద ఈ సినిమా డైరెక్టర్లు ఈ టాపిక్ని కొంత వాళ్ళు దేహం మిల్క్డ్ దిస్ టాపిక్తో సమెక్స్టెంట్ ఏ ఏ కాదురా బాబు, నేను శ్రీకృష్ణుడిని రా, నువ్వు రోజు పూజ చేస్తున్న శ్రీకృష్ణుడిని నిన్ను ఉద్ధరించడానికి నేను వచ్చాను అంటే జోకులు వేయకండి సార్, మీరు ఏ నాటకం కంపెనీ, సురభి నాటకం వాళ్ళు అయ్యి ఉంటారు మీరు అని వీడు అంటాడు. కాబట్టి శ్రీకృష్ణుడు అదే రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తే మీరేదో ఉద్ధరించేది ఉంటుందని మీరు అనుకోవద్దు, ఉద్ధరించేది ఏమి ఉండదు. అలా రానక్కర్లేదు, రా వస్తే అది చాలా అసందర్భంగా ఉంటుంది. సపోజ్
ఆయన మిమ్మల్ని కన్విన్స్ చేశాడు అనుకోండి, కాదురా బాబు నాటకాల కంపెనీ కాదు నేను శ్రీకృష్ణుడే అని కన్విన్స్ చేశాడు అనుకోండి, మీరు కన్విన్స్ అయిపోయారనుకోండి, దెన్ వాట్ విల్ యు డూ? అడ్డంగా కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఎంతసేపు నమస్కారం చేస్తారు? రోడ్డు మధ్యలో ఏవో అర నిమిషమో ఎంతో నమస్కారం చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? అలా కళ్ళు అప్పగించేసి చూసేస్తారు. ఓకే, ఎంతసేపు చూస్తారు? ఆ తర్వాత ఏం చేస్తారు? కృష్ణాష్టకం చిన్నప్పుడు వల్లించిన కృష్ణాష్టకం దేవకి వసుదేవ సుతమ్మను కంసజాను రమర్దనం నోటికి వచ్చేసింది, వల్లించేస్తారు, అదే అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇంటికి రమ్మని పిలుస్తారు. ఆయన ఇంటికి వచ్చారనుకోండి ఏం చేస్తారు? ట్రబుల్ పడతారు. కాబట్టి ఆ ఈశ్వరుడు అనగా ఇది ఫలానా అనే కండిషనింగ్ ఏదైతే ఉన్నదో, ఆ కండిషనింగ్ ఏం చేస్తూ ఉంటుందంటే అది మనల్ని ఈశ్వరుడికి చాలా దూరంగా పెట్టుకుపోతుంది, ఈశ్వరుని దూరం పెట్టేస్తుంది. నేను మాట అంట, రిలిజియన్ మనకి ఈశ్వరుని దగ్గరికి తెచ్చినట్ట దూరంగా పట్టుకుపోయినట్ట? మీరు వాళ్ళని అడిగారనుకోండి, అసలు మేము ఈశ్వరుణ్ణి అందరికీ అందుబాటులోకి మేమే తెస్తున్నామని చెప్తారు కదా. బస్సులకి గోడలకి మేము వాల్ పోస్టర్లు వేసి ఈశ్వరుణ్ణి అందరికీ అందుబాటులోకి మేము తీసుకొస్తున్నాము అని చెప్తారు. కానీ నిజానికి వాళ్ళు చెప్పిన మాటలను మనం యథార్థంగా స్వీకరించినట్లయితే దాంట్లో ఉండే సింబాలిజము ఉపాసనా లక్షణము ఇవన్నీ తెలుసుకుని ఉంటే పర్వాలేదు, కానీ లిటరల్గా మీరు ఆ పదాలని ఆ వాక్యాలని మీరు తీసుకుంటే ఈశ్వరుడు మీకు బహుదూరం పోతాడు. ఉంది, శృతి కూడా అలా వర్ణించింది, అది ఇక్కడే రాబోతోంది, దూరస్థం శాంతికే చతత్తని. కాబట్టి ఈశ్వరుడు అనే అంశంలో మనకుండే కండిషనింగ్స్ ఉంటాయి, మెంటల్ కండిషనింగ్స్, వీటిని అన్నిటినీ కూడా మనము ప్రక్కనబెట్టి పెట్టగలరా? తెలిసే క్వశ్చన్, ఇట్స్ ఎ క్వశ్చన్, ఆన్సర్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎస్. కొంతమంది కండిషనింగ్ని పక్కన పెట్టలేరు, ఎ కెనాట్, ఎ కెనాట్. సో ఆ కండిషనింగ్ అలాంటిది. లోకంలో ఎన్నో రకాల కండిషనింగ్స్ ఉంటాయి, ఆ కండిషనింగ్స్ నుంచి బయటపడలేరు. నేను పెద్ద ఆయన అనారోగ్యంగా ఉన్నారంటే చూడడానికి వెళ్ళాను, ఆయన చేపట్టుకు చూస్తే హీఈస్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్, ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంది ఆయనకి. ఏవో స్టాఫిలో కాకస్తనే ఓ బ్యాక్టీరియా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ బ్యాక్టీరియా ఉంటాయి. ఆయనకి ఆ ఇన్ఫెక్షన్ పట్టుకుంది, 70 ఏళ్ళ పెద్ద మనిషి, ఇన్ఫెక్షను. ఏమండి మందే వేసుకుంటున్నారు, ఎన్ని రోజులు అండి అంటే 4 రోజులు అయిందంటాడు. ఇన్ఫెక్షను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మందే వేసుకుంటున్నారండి అంటే ఏవో గోళీలు వేసుకుంటున్నాను అంటాడు. ఏవో గోళీలు వేసుకోవడం, ఎవరో ఇచ్చిన గోళీలు, వాళ్ళు ఎవరో ఆచార్యులు గారు ఉన్నారో ఆయన ఏవో గోళీలు ఇచ్చారో వేసుకుంటున్నాడంట. కాదయా మహానుభావ, ఇన్ఫెక్షన్ అయ్యా, నువ్వు వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి, ఎంబీబీఎస్ కనీసం ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టరే వాళ్ళైనా ఒకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది మార్కెట్లో ఏవి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, తెలుస్తాయి వాళ్ళకి. మార్కెట్లో ఏవో ఇన్ఫెక్షన్స్ పోతూ ఉంటాయి. ఈ గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఉందని ఎక్కడో పేపర్లో చదివాను నేను. కాబట్టి ఆ లక్షణాలు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళు వెంటనే దానికి మందు కూడా తెలుస్తుంది, ఆ మందు వేసుకుంటే పోతుంది. 4 రోజుల నుంచి జ్వరం పెట్టుకుని ఇలాగే కూర్చున్నావేమిటి నువ్వు అని నేను కూకలేశా, ఆయన వినలేదు. కండిషనింగ్ ఉందిగా, మేము అల్లోపతి వాడటం లేదండి అని ఏదో చెప్పాడు ఆయన. అంటే ఇంకా ఇన్ఫెక్షన్ యొక్క ఇంకా బలం ఇంకా ఉందని అలా చెప్పాడు. నేను అలా అనకూడదండి, వైద్యం అన్నది అది పరమేశ్వరుని యొక్క కృప వల్ల మనకి లభించినటువంటి ఒక ఉపాయము, దాన్ని మనం యథోచితంగా వాడుకోవాలి. కానీ మేము ఇది వాడము అది వాడము అని ఈ కండిషనింగ్ అనవసరం అని చెప్పేసి నా దారిని నేను వచ్చాను. మొన్నాడు కూడా తగ్గక మరింత ముదిరిపోయింది ఆ ఇన్ఫెక్షన్. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈయన్ని బలవంతంగా గుంజాకావిడ వేసి కారులో కూర్చోబెట్టేసి డ్రైవ్ చేసి తీసుకెళ్ళిపోయి డాక్టర్ గారి దగ్గర ముందు కూలవేశారు. ఆయన వెంటనే చూసి ఇది టైఫాయిడ్ జ్వరం అండి, ఈ మధ్యన అందరికీ వస్తున్నాయి, ఈయనకి అదే జ్వరం అని ఆయన వెంటనే ఒక ఇంజక్షన్, ఆ రోజుల్లో బెంజాయిల్ పెన్సిలిన్ పొటాషియం ఇంజక్షన్ ఒకటి పొడి చేయడం, దాంతో ఆ జ్వరం తగ్గి ఆయన మామూలు మనిషి అయ్యాడు. కాబట్టి కండిషనింగ్ ఉండకూడదు, ఓపెన్ మైండ్ ఉండాలి. నేను ఈ మందే వాడతాను అనే కండిషనింగ్ ఉండకూడదు. ఏ మందుతో రోగం తగ్గితే ఆ మందు వాడుకోవాలి, ఓపెన్ మైండ్ ఉండాలి. మీకు నేను ఏదో దృష్టాంతం చెప్పాను. దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మీ మనస్సులో కండిషనింగ్ అప్పటికే ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నట్లయితే మీరు తత్వాన్ని తెలుసుకోవటానికి అర్హతను కోల్పోతారు.
చాలామంది అలా ఉంటారు. అంచేతనే ఊరికే వేదాంత క్లాసుకి పరిగెత్తుకొచ్చేస్తే ఏమైపోదు, ఇక్కడ ఏదే పురాణ కాలక్షేపం కాదు ఇది, ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ. సో మీరు రండి, మీరు రావద్దని నేను అంటలేదు, బట్ యూ షుడ్ బి ఓపెన్ మైండెడ్, దట్ ఈజ్ వాట్ ఐ మీన్. చాలా ఓపెన్ మైండ్ ఉండాలి ఈ ఫిలాసఫీని తెలుసుకుందుకు. కండిషనింగ్ పెడితే, దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని మీరు కండిషనింగ్స్ పెట్టుకుంటే అది వర్కౌట్ కాదు. అంచేతనే నేను అంటున్నా, వయం ఔపనిషదా, మేము ఔపనిషదులము. కాబట్టి సర్వవ్యాపకమై ఉన్నప్పటికీ పరమాత్మతత్వము మనము తెలుసుకోలేకపోతున్నాము. అత్యంత సూక్ష్మం ఒకటి వలన సూక్ష్మత్వాత్ స్వేన రూపేణ తజ్ఞేయమపి అవిజ్ఞేయం అవిదుషాం. మీరు ఆ ఆత్మ పరమాత్మను తెలుసుకునుట సరళము, తెలియవచ్చును. జ్ఞేయమపి ఎలా తెలియవచ్చును? ఒకనొక కండిషనింగ్ రూపంగా తెలియవచ్చునా? నో. మనస్సుతోటి తెలియగలుగుతారా? నో. కంటికి కనబడతాడా? నో. కంటికి కనబడేది పరమాత్మ ఎలా అవుతాడు? కంటికి కనబడడు. చెవికి వినబడతాడా? ఏదైనా సౌండ్ వింటే ఇది పరమాత్మ సౌండ్ అని ఆ విధంగా ఏమైనా తెలియవచ్చునా? నో. మరి ఎలా తెలియవచ్చును? స్వేన రూపేణ జ్ఞేయం. తన లోపల అన్వేషణ చేసుకుని, ఆత్మాన్వేషణ చేసి తన స్వరూపము. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఎవరో వెళ్ళారు, వెళ్ళి సాధన బోధించండి అని అడిగారు. అయితే ఆయన అన్నారు, చూడు ఈ సాధన బోధించమని కోరే అది ఎవరు? నేను. ఆ నేను ఎవరు? అది నువ్వు అన్వేషించు. నేను ఎవరు? హూ ఆమ్ ఐ? అది నువ్వు అన్వేషణ చేయి. అన్వేషణ చేస్తే నీకు ఈశ్వరుడు లభిస్తాడు అని ఆయన చెప్పారు. అంటే ఈయనన్నాడు, మరి భక్తి అది ఉంది కదండి, దేవుణ్ణి పూజించడం భక్తి అది ఉంది కదా, దాని మాట ఏమిటి, మరి అది ఈశ్వరాన్వేషణ కాదా అని అడిగారు ఈయన. అడిగితే ఆయన చెప్పారు, అది ఇండైరెక్ట్ మెథడు, ఇది డైరెక్ట్ మెథడు అని చెప్పారు. దట్ ఈజ్ వాట్ హీ టోల్డ్. నౌ యూ డిసైడ్ వాట్ టు డూ విత్ ఇట్. రియల్లీ దిస్ ఇస్ ది డైలాగ్. ది డైలాగ్ విత్ రమణ మహర్షిలో నేను చదివి చెప్తున్నా, నా మాటల్లో చెప్పాను, మీరు చూసుకుంటే తెలుస్తుంది. అది ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పారు. అంటే శ్రీకృష్ణుడిని పూజ చేస్తే అది ఇండైరెక్ట్ మెథడ్ టు రీచ్ ఈశ్వర. హూ ఏమై అంటే డైరెక్ట్ మెథడ్ టు రీచ్ ఈశ్వర. నౌ యూ చూజ్ అని చెప్పారు ఆయన. యూ డిసైడ్ వాట్ యూ వాంట్. అంటే మరి ఈశ్వరు శ్రీకృష్ణుడిని పూజ చేసామనుకోండి ఏమవుతుంది? హూ ఏమై అనే అన్వేషణ చెయ్యాలనే ఒక విజ్ఞానము మీకు కలుగుతుంది ఆ పూజ యొక్క ప్రభావం వల్ల. ఆ పూజ ఫలించి అది కూడా మీరు నిష్కామంగా చేస్తే ఆ పూజ ఫలించి మీకు ఈ తత్వమునందు ప్రీతి కలుగుతుంది. తత్వజ్ఞానార్థ దర్శనం మనో లక్షణం కింద చెప్పారు. జ్ఞాన లక్షణాల్లో ఒకటి కింద చెప్పారు, 14వ లక్షణము ఎన్నో లక్షణం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. అగో ఆ లక్షణాలు మీకు అబ్బుతాయి. అప్పుడు మీరు హూ యామై అని తన స్వరూపాన్ని అరయుట ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని వీడు తెలుసుకుంటాడు, సాక్షాత్కరించుకుంటాడు. కాబట్టి స్వేన రూపేణ జ్ఞేయం. తన స్వరూపమే అయి ఉన్నది, ఎక్కడికి వెళ్ళక్కర్లా, తన స్వరూపమే అయి ఉన్నది. కానీ అంటే దాన్ని తెలుసుకునేటువంటి పద్ధతి చాలా జాగ్రత్తగా, ఒక కథ ఉంది నేను చెప్పిన కథ అది. కానీ మళ్ళీ జాగ్రత్తగా మీరు ఆ కథని డీటెయిల్స్కి మనస్సు పెట్టి మీరు గమనించండి. ఒక అమ్మగారు నెక్లెస్ వెతుక్కుంటున్నారు. నేను కంఠగత చామీకరణ్యాయము అన్నారు బెల్లంగొండ రామరాయ కవి. నెక్లెస్ కోసం వెతుక్కుంటున్నారు. ఆ నెక్లెస్ చాలా ఖరీదైన నెక్లెస్, బోల్డ్ డబ్బు పోసి కొన్నది, అది ఎక్కడో పెట్టి మర్చిపోయారు. వెతుక్కుంటున్నారు ఆమె. వెతుక్కుంటుంటే ఇంట్లో పని మనుషులు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళని కూడా పురమాయించి వెతకండి వెతకండి అని వాళ్ళని కూడా ఫోర్స్ చేసి వెతికి వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఈవిడు వెతకమంటే వెతికేస్తున్నారు. నెక్లెస్ ఎక్కడ పెట్టానో వెతకండరా అంటే వెతికేస్తున్నారు, వాళ్ళు వెతికేస్తున్నారు. నెక్లెస్ని ఎలా వెతుకుతారు? టేబుల్ ఉంటే టేబుల్ మీద ఉందమో చూస్తారు. ఆ టేబుల్ లోపల సొరుగు ఉంటుంది. ఈ సొరుగు తీసి ఇలా తీసి దాని లోపల ఉందేమో చూసి మళ్ళీ ఇలా వెనక్కి వేసుకొడుతూ ఉంటారు. అలా వెతికేస్తున్నారు. మొత్తం అందరూ ముగ్గురు వెతికేస్తున్నారు. ఇద్దరు పరిచారికలు, ఆ అమ్మగారు వెతికేస్తున్నారు. ఈ లోపల తెలివైన ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి అమ్మగారు ఏమిటి అంతలా వెతికేస్తున్నారు ఏమిటని అడిగారు. అడిగితే నెక్లెస్ కనపట్టలేదండి, ఎక్కడో మిస్ప్లేస్ చేశాను, కనపట్టలేదు, వెతుక్కుంటున్నాను అన్నారు. ఆయనకి విషయం అర్థమైపోయింది. అమ్మ మీరు వెతకడం మానేసేయండి అన్నాడు. అంటే వెతకడం మానేస్తే ఎలా దొరుకుతుందండి అని ఆవిడ ప్రశ్న.
ఇప్పుడు కర్మ చేస్తే దొరుకుతాడు కదా, వెతుకుతానే పని చేస్తే దొరుకుతాడు, కానీ పని మానేస్తే ఎలా దొరుకుతుంది నెక్లెస్? అని ఆవిడ ప్రశ్న. అమ్మ నా మాట మీద మీకు శ్రద్ధ ఉన్నదా? ఉందండి. మరి వెతకడం మానేయండి, పరిచారకులను కూడా వెతికించడం మానేయండి. అంటే ఆవిడ పోనీ నేను మానేశాను, వాళ్ళనైనా వెతకనివ్వాయా, లేకపోతే ఎలా దొరుకుతుంది అంటే వాళ్ళు కూడా వెతకడం మానేయమనండి. మానేశారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా మాట మీద మీకు శ్రద్ధ ఉన్నదా? ఉన్నది. ఆ చెయ్యి చూపించండి. నా చూపించారు. ఆ చెయ్యి మీ వైపు తిప్పుకోండి. ఆ తిప్పుకున్నాను. దాన్ని ఇలా మెడ దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమైనట్టు? ఏమైంది? దొరికింది. అది అది స్టోరీ. హూ ఏమై అలాంటిది. కాబట్టి ముందు బయట వెతకడం మానేస్తే కానీ మీరు కర్మ ఉపాసన అంతఃకరణ శుద్ధి కలిగే వరకు చేసి కర్మ ఉపాసనలకి ఫుల్ స్టాప్ పెడితే కానీ మీకు ఆత్మస్వరూపం దొరకనే దొరకదు. కర్మ ద్వారా దొరికేది ద్వైతం అవుతుంది తప్ప అద్వైతం ఎలా అవుతుంది? ఉపాసన ద్వారా సిద్ధించేది కూడా ద్వైతమే అవుతుంది, అద్వైతం ఎలా అవుతుంది? కాబట్టి మీరు కర్మ ఉపాసనలు తప్పక చేయుడు. కానీ దేనికోసం చేయాలో తెలుసిన, పురుషార్థం కోసమే చేయాలి. ఇంకా మరి దేనికోసము చేయరాదు. కాబట్టి ఎనీవే నేను మాట చెప్పి మళ్ళీ కర్మ ఉపాసనల్ని నేను నిరసించరాదనే ఉద్దేశంతో దాన్ని అకామిడేట్ చేసి ప్రయత్నం చేశాను. మీరు గమనించారా నా ప్రవృత్తి? కాబట్టి దాని స్థానం దానికి ఇస్తూనే మీరు ఈశ్వరాన్వేషణ అనే ఈశ్వరుడు మీకు లభిస్తే ఆత్మస్వరూపంగా లభిస్తాడు తప్ప మీకంటే భిన్నంగా మీ ఎదురుకుండా వచ్చి లభించిట్లా లభించనే లభించడు. అది మీరు అర్థం చేసుకోవాలి. సపోజ్ స్వేన రూపేణ జ్ఞేయం అంటున్నారు ఆయన. తత్ పరబ్రహ్మ స్వేన రూపేణ జ్ఞేయం, తన ఆత్మరూపము. హిందీ ట్రాన్స్లేషన్ కూడా కరెక్ట్గా ఇచ్చారు ఇక్కడ. ఆత్మరూప్సే జ్ఞేయ హై అంటున్నారు ఆయన. అది ఆత్మరూపముగా తెలియదగినది, సాక్షాత్కరించదగినది, ఏమి సందేహం లేదు. కానీ వీడేం చేస్తూ ఉంటాడు? తనకంట భిన్నంగా ఉందనేటువంటి ధోరణితో దాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. సరే, లోకంలో ఒక ధోరణి పోతూ ఉంటుంది, ఒక మతపరమైన ధోరణి పోతూ ఉంటుంది. మీరు, నేను వేదాంత విద్యార్థుల్ని చూశాను. నేను వాళ్ళతోటి నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. వేదాంత విద్యార్థులు కూడా ఆత్మస్వరూపమును తెలిసేందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తా, అసలు వాళ్ళ అప్రోచ్ని నేను మీకు చెప్తా, మీరు గమనించండి. ఈ అప్రోచ్ ఇలా ఉందో లేదో మీరు ఆలోచించండి. అప్రోచ్ ఏమిటి? నేను తెలుసుకోగలుగుతాను, తెలియట అనే ఒక ఫ్యాకల్టీ, ఒక శక్తి నాకు గలదు. మాట వాస్తవం కదండి. ఇప్పుడు నేను బీఎస్సీ పాస్ అయ్యాను అంటే తెలుసుకునే శక్తి ఉండే బీఎస్సీ పాస్ అయ్యాను కదా. ఎంఎస్సీ కూడా పాస్ అయ్యాను అంటే తెలిసే శక్తి ఉండబట్టే కదా ఎంఎస్సీ కూడా పాస్ అయ్యాను. కాబట్టి ఎలా అయితే బీఎస్సీ పాస్ అవ్వడానికి కావలసిన సమాచారం అంతా తెలుసుకున్నాను, ఎంఎస్సీకి కావలసిన విజ్ఞానాన్ని అంత నేను తెలుసుకోగలిగాను, నేను అలాగే పరమాత్మని తెలుసుకుంటాను. మూడేళ్ల కోర్సులోనో ఐదేళ్ల కోర్సులోనో తెలుసుకుంటాను అని ఉందా లేదా? అంటే అర్థం ఏమిటి? తెలియట అనే ఒక సాధనము, ఒక సాధనాన్ని మనం పట్టుకుని ఉన్నాం. తెలియట, నోయింగ్. ఈ సాధనంతో అన్ని, ఇప్పుడు ఈ పుస్తకం ఏమిటంటారు, ఇది భగవద్గీత అలాగా, దీంట్లో ఏం శ్లోకాలు ఉన్నాయో చూడనివ్వండి అని, అప్పుడే మీరు ఆ సాధనంతో దాన్ని పొందుతున్నారన్నమాట. ఒక టాంగ్స్ తోటి వస్తువును పట్టినట్టుగా తెలియట అనే ఫ్యాకల్టీతోటి మీరు పుస్తకాన్ని పట్టేస్తున్నారు. మరొకటి ఏమండి, ఇది ఏమిటంటారు, ఇది ఏ నక్షత్రం, అది ఏ గ్రహం అని, ఈ విధంగా తెలియట అనే ఒక ఫ్యాకల్టీతోటి మీరు అన్నిటినీ పట్టేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? ఇప్పుడు న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకోవడం అంటే అర్థం ఏమిటి? తెలియట అనే సాధనం మీ దగ్గర రెడీగా ఉంది. ఇప్పుడే కాఫీ తాగి ఆ సాధనానికి పదును పెట్టి సిద్ధంగా ఉంది. కాబట్టి న్యూస్ పేపర్ కనుక దానికి అందజేసేస్తే ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతనే తెలిసేసుకుంటుంది. అది న్యూస్ పేపర్ అయిపోయింది. ఇప్పుడు పరమాత్మను తెలిసేసుకుందాము. యు గాట్ ది పాయింట్? అంటే ఏమన్నమాట, యాజ్ లాంగ్ యాజ్ యూ ట్రై టు నో గాడ్ బై యూజింగ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్, యూ విల్ నాట్ నో. నెక్లెస్ వెతుకుతున్నంతసేపు మీకు దొరకదు అది. కాబట్టి ఇది విజ్ఞానశక్తికి అందేది కాదు అని తెలుసుకున్నప్పుడే మీకు దొరుకుతుంది. విజ్ఞానశక్తికి అందేది కాదు అని తెలుసుకుని, మరి విజ్ఞానశక్తికి అందకపోతే ఏం చేయాలండి? మౌనం అయిపోవాలి. యు హ్యావ్ టు బికమ్ సైలెంట్.
తెలియట అనే ప్రవృత్తిని కూడా విడనాడి సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అయిపోతే మీకు దొరుకుతుంది, ఆత్మరూపంగా దొరుకుతుంది. అయితే సైలెంట్ ఎప్పుడు అవ్వాలి? శాస్త్రాన్ని చదివి అధ్యయనం చేసి తెలుసుకుని అప్పుడు సైలెంట్ అవ్వాలి. ఫస్ట్ వర్డ్స్ అండ్ దెన్ సైలెన్స్, ఫస్ట్ బుక్స్ అండ్ దెన్ వెన్ యు ఆర్ రైప్ ఫర్ సైలెన్స్ ద బుక్స్ డ్రాప్ ఆఫ్. అప్పుడు బుక్స్ డ్రాప్ ఆఫ్ అయిపోతాయి. అప్పుడు మీరు సైలెన్స్లో ఆత్మనిష్ఠులై ఉండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. ఆ మౌనంలో మీకు ఆత్మ పరమాత్మను తెలుసుకుంటారు. కాబట్టి పరమాత్మను స్వేన రూపేణ జ్ఞేయం, ఆత్మరూపంగా మీరు తెలుసుకోగలుగుతారే తప్ప మీకున్నటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి సాధనమును ఉపయోగించి. ఇప్పుడు పట్టకారు చేతిలో ఉన్నవాడు దేన్నో ఒకదాన్ని పట్టుకుంటూ ఉంటాడు. ఆ విజ్ఞాన శక్తి అనే పట్టకారు పట్టుకుని ఆ పరమ అన్నింటినీ పట్టేయడం అయిపోయింది. ఈ లోకంలో ఉండే చాలా వాటిని పట్టేశాం దాంతో. ఇప్పుడు దాంతో దేవుణ్ణి కూడా పట్టేయాలి అనే ప్రవృత్తిలో ఉన్నంత వరకు అది మీకు తెలియబడదు. అది సూక్ష్మత్వం అంటే. కాబట్టి తన స్వరూపంగా తెలుసుకునుట సంభవమే అయినప్పటికీ అవిజ్ఞేయం అవిదుషాం, ఈ కిటుకు, ఈ సూక్ష్మ రహస్యము తెలియని వారికి ఆ పరమాత్మ తెలియబడకుండానే మిగిలిపోతుంది. తెలియకుండానే మిగిలిపోతుంది. అంచేతనే అంత సూక్ష్మము కనుకనే ఒక ఆయన అడిగారు, ఏమంటే మీకు దేవుడు తెలుసునా అని. అంటే నాకు దేవుడు తెలియకపోవడం ఏంటండి, నేను గత 30 ఏళ్ళ నుంచి దేవుడితోటే వ్యవహారం చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. తెల్లారులేస్తే మాకు దేవుడే పని, ఇంక వేరే పనే ఉంది, మా ప్రొఫెషనే దేవుడు అని చెప్పాడు ఆయన. ఎవడైతే నాకు దేవుడు తెలిసేసినాడు అని చెప్పాడో వాడికి దేవుడు తెలియలేదు. అవిజ్ఞాతం విజానత. ఇంకొకరిని అడిగారు, ఏమండి దేవుడు మీకు తెలుసా అని అడిగారు. అంటే ఆయన అన్నారు, ఏమండి ఏం మాట మాట్లాడారు, దేవుడు తెలియబడునా, అనంత అనంతుడు ఆత్మస్వరూపుడు, ఆయన్ని తెలియట సంభవమా? సంభవమే కాదు అని చెప్పాడు ఆయన. కాబట్టి తెలియట సంభవము కాదని చెప్పిన వాడికి దేవుడు తెలిసాడు. విజ్ఞాతం అవిజానతాం కేనోపనిషత్తు. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. యస్యామతం తస్య మతం, మతం యస్య నవేద సహ. అదే ఇదే అది అదే ఇది, ఏదో ఎత్కించిన భేదం ఉంటుంది అక్కడ కూడాను. కాబట్టి సో ఆ విధంగా ఆత్మరూపంగా మాత్రమే ఈశ్వరుడు తెలియబడును. విదుషాంతు ఆత్మైవేదం సర్వం, బ్రహ్మైవేదం సర్వం ఇత్యాది ప్రమాణత నిత్యం విజ్ఞాతం. సో విదుషాం ఆత్మస్వరూపమును తెలుసుకున్న మహాత్ములకైతే వారికి తెలుస్తూనే ఉంటుంది. నిత్యం సర్వకాలముల యందు కూడా పరమాత్మ తెలుస్తూనే ఉంటాడు. ఎలాగ ఆత్మైవేదం సర్వం, ఈ సర్వము ఆత్మస్వరూపమే అనే విధంగా, లేదా బ్రహ్మైవేదం సర్వం, ఇదంతా కూడా చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చినటువంటి ఆ వాక్యాలు, ఇదంతా